మనం తపస్సు గురించి మాట్లాడతాం. ఇది చాలా ప్రధానమైన టాపిక్. ఎందుకంటే మనందరి జీవితాలలో తపస్సు ఉంటుంది. వారి జీవితంలో తపస్సు ఆస్తికులు అందరూ కొత్త గొప్ప తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు అంటే మానసికముగా చేస్తారు. అంటే ధ్యానం చేశారనుకోండి, మానసికమైన తపస్సు అవుతుంది. ఎవరికైనా మంచి జరగాలి అని కోరుకున్నారనుకోండి, అది కూడా మానసికమైన తపస్సే. పవిత్రమైన సంకల్పం ఏదైనా మానసమైన తపస్సు. తర్వాత వాగ్రూపమైన తపస్సు కూడా చేస్తూ ఉంటారు. జనులు మహోత్సాహంతో సామాజిక సమాజంలో గ్రూప్స్ కింద దతగూడి విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ అలాగా విస్తారంగా చేస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామం అంటే చాలా సాత్వికమైన సహస్రనామము, ఒరిజినల్ అండ్ చాలా పవిత్రమైనది. మోర్ ఫిలాసఫికల్ దాన్ మిథలాజికల్. ఆ సహస్రనామం యొక్క లక్షణం మోర్ ఫిలాసఫికల్గా ఉంటుంది. అది విష్ణు సహస్రనామం ఎప్పుడు కూడా ఫిలాసఫికల్గా ఉన్నదానికి వాల్యూ ఎక్కువ. ఎందుకంటే తత్వానికి సత్య వస్తువుకి దగ్గరగా ఉంటుంది. లలితా సహస్రనామం అది మోర్ మిథలాజికల్ దాన్ ఫిలాసఫికల్. ఒకసారి లలితా సహస్రనామం మీద నేను ప్రసంగం చేశాను రెండు నెలలు. ఆ టైంలో కేవలం ఫిలాసఫికల్గా ఉండే నామాలను డిపెక్ట్ చేసుకుని నేను ప్రసంగం చేశాను. అప్పుడు నాకు అనిపించింది అక్కడక్కడ దొరుకుతాయి ఫిలాసఫికల్గా తత్వానికి దగ్గరగా ఉండే నామాలు అక్కడక్కడ దొరుకుతాయి అని ఉంటాయి, చాలానే ఉంటాయి. కానీ ప్రధానంగా మిథలాజికల్ కంటే మన విశ్వ స్టోరీస్కి సంబంధించిన నామాలతో ఉంటుంది. సో ఈ విధంగా జనులు ఎప్పుడు సంస్కారం ఉంటుంది, వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు ఫిలాసాఫికల్ దృష్టి గల వాడికి విష్ణు సహస్రనామం గిలాబీ చెందుతుంది, దాని పారాయణం చేస్తుంది. అదే మిథలాజికల్ దృష్టి స్టోరీస్ మహిమలు అలాంటి దృష్టి గల వాళ్ళు చాలామంది అధిక ప్రజలు అలా ఉంటారు. వాళ్ళకి విష్ణు సహస్రనామం చెప్పడం లలితా సహస్రనామం అంటే మనకి జబర్దస్తు ఎవరి సంస్కారాలు బట్టి వాళ్ళ గుర్తు. కాబట్టి ఆ రకంగా సమాజంలో గ్రూప్స్ కింద చేరి పారాయణం చేస్తూ ఉంటారు. అది వాగ్రూపమైన తపస్సు, కాయికమైన తపస్సు ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ దండం పెడతారు, స్వామీజీ వస్తే స్వామీజీ దండం పెడతారు, ప్రదక్షిణాలు చేస్తారు, ఎంత కూడా కాయికమైన తపస్సులో భాగమే. ఎవరికైనా కొంత సేవ చేశారనుకోండి, అది కూడా కాయికమైన తపస్సు. చాలా మంది అలా అనుకోరు, దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తేనే తపస్సు అవుతుంది అనుకుంటారు తప్ప, ఎవరికైనా కొంచెం సహాయం చేయిస్తే అది తపస్సు అనే అనుకోరు. కొంచెం అది దురదృష్టకరమైన లోపం అంటే తెలుగులో లోపం ఉంది. కాబట్టి ఈ విధంగా అందరూ కాయకమైన తపస్సు చేస్తూ ఉంటారు. మంత్రజపం కూడా బాధ్యతమైన తపస్సులో పడుతుంది మంత్రజపం. కానీ దాన్ని ఒక పద్ధతిలో చేస్తే మానసమైన తపస్సు అనే స్థాయికి కూడా మంత్రజపం ఎదిగే అవకాశం కలదు. ఈ విధంగా తపస్సు అందరి ఎందుకు కలదు. తపస్సు ఎదుగుడు ఎవడూ లేడు. కేవలము మేము నాస్తికులము అని ముద్ర వేసుకుని అలా బిగుసి కూర్చుంటారు అనుకుంటారు. మేము నాస్తికులము, దేవునికి మాకు పడదు అన్నట్టుగా కూర్చుంటారు. వాళ్ళని మినహాయిస్తే తపస్సు అందరూ చేస్తూ ఉంటారు. వాడు కూడా చేస్తారు, నాస్తికులు అనబడే వాళ్ళు కూడా సమాజానికి ఒకడే మంచి పనులు చేసినప్పుడు తపస్సు చేస్తారు. అయితే ఈ తపస్సు సాత్వికమైనట్లు చూసుకోవాలి. ఈ కాకుండా నేను చెప్పాను, అయినా మళ్ళీ రీక్యాప్ ఎప్పటికప్పుడు కొత్త. సాత్వికం అవ్వాలంటే మూడు కండిషన్స్ని మనం సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఒకటి అఫలాకాంక్ష, ఫలాకాంక్ష లేకుండా.
ఫలమును అపేక్షించకుండా మనం ఏ పని చేసినప్పటికీ అది సాత్వికమైన తపస్సు అవుతుంది. ఫస్ట్ కండిషన్, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, మూడు సైకోలజీస్గా సాటిస్ఫై అవ్వాలి. రెండవది శ్రద్ధ, మూడవది యోగ. యుక్త అని చెప్పారు కదా, అంటే సమాధానము అని అంటారు, అంటే మనస్సు యొక్క ఏకాగ్రత. ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సపోజ్ ఈ మూడింట్లో అఫలాకాంక్షను మీరు కొట్టిపారేసి ఫలాకాంక్ష పెట్టుకున్నారనుకోండి, ఫలాకాంక్షతో చేస్తున్నారనుకోండి, శ్రద్ధను యుక్త ఉంటాయి. శ్రద్ధతోటే చేస్తారు, ఏకాగ్రతతో చేస్తారు, కానీ ఫలమును అపేక్షించి చేస్తారు. అది రాజస తపస్సు అవుతుంది. సరే, ఒక్క ఐటమ్ని మైనస్ చేసేందుకు రాజస తపస్సు అవుతుంది, ఇంకొక ఐటమ్ మైనస్ చేయండి, అదేమిటంటే సమాధానము, కానీ యుక్తాన్నమే దాన్ని కూడా మైనస్ చేయండి. అంటే ఫలమును కోరి చేస్తారు, శ్రద్ధతో చేస్తారు, కానీ మనస్సు యొక్క ఏకాగ్రత లేకుండా చేస్తారు. అప్పుడు అది తామస తపస్సు. కాబట్టి సాత్విక తపస్సుగా దాన్ని నిలబెట్టడానికి అంత గొప్ప ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట సాత్విక తపస్సు యొక్క లక్ష్యం. అయితే వాస్తవంలో కొంచెం వివేకం నేర్చుకున్నట్లయితే, అంటే భగవద్గీత ఇత్యాది తాత్విక చింతనతో కూడిన ప్రసంగములను విని వాటిని వంట పట్టించుకుని ఆకలింపు చేసుకుని వాటిని జీవితంలో మనం ఆచరణలో తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఉన్నట్లయితే ఆ ఉత్సాహం ఉండడం తేలిక కాదు. అప్పుడు భగవద్గీత క్లాసులు ఉంటూ ఉంటారు, ఈ గురమైన నివేదితం అన్నట్లుగా అని సంస్కృతం సాధన, తెలుగు సాధ్యత అయితే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేటవాడు తెలుగు సాధ్యత. ఆ రకంగా దాని పాఠం దాని పాఠంలో ఉంటుంది, పాఠాలన్నీ వినేస్తూ ఉంటారు, ఉపనిషత్తు పాఠాలన్నీ వినేస్తారు. కానీ జీవితంలో మటుకు చాలా రాజ్యసంగా చాలా సంసార బంధంలో చిక్కుకున్నాడు కాదు అని బాగా గట్టిగా ఉండే విధంగా చాలా చేదస్థంగా మూర్ఖంగా జ్ఞానంగా ఉండిపోతారు. పాఠాలు మాత్రం వినేస్తాం, అలా ఉండిపోయినప్పుడు కొంచెం ఆశ్చర్యం వస్తుంది, అరే ఇన్ని పాఠాలు విన్నారు కానీ ఏమీ మార్పు లేకుండా అలాగే ఉండిపోయారే అని ఆశ్చర్యమే ఉంటుంది. అనుకుడికి కానీ ఆశ్చర్యం కాబట్టి పాఠాలు దాటి పాఠమే తపస్సు మనకు రాజస తామస తపస్సులు చేసేస్తూ ఉంటారు. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. కాబట్టి మనం తపస్సు కొత్తగా మొదలు పెట్టక్కర్లా, మీరు తపస్సు కొత్తగా మొదలు పెట్టక్కర్లా. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరందరూ గొప్ప తపస్యాలు. మీరందరూ ఋషికేశ్లో ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ తపస్సు మీరు చేస్తున్నారు. అసలు ఈ హైదరాబాద్ రోడ్లలో, ఈ ట్రాఫిక్ జామ్లో, ఈ దుమ్ములో, ధూళిలో ఆ కష్టాలన్నిటికీ ఓడ్చి వచ్చిన కొంచెం మెట్రో వచ్చేటా పరిస్థితి ఎక్కువ అయినమాట వస్తామని అయినప్పటికీ ఇంకా పూర్తిగా మెట్రో రాలేదు, అక్కడక్కడ ఇంకా ఉండే ఉన్నది. కాబట్టి ఆ కష్టాలన్నింటికీ వచ్చి క్లాసులో వచ్చి కూర్చున్నారు అంటే కూడా అది సమస్యే ఉంటుంది. ఋషికేశ్లో ఏముంది, ఆశ్రమంలో కూర్చుంటాను, ఎవరిలో శుభ్రంగా భోజనాలు తయారు చేసి వడ్డిస్తాను, పండాలు బూరీను, తర్వాత హల్వా ఇత్యాది ఉత్సాహంగా భక్షించి కాలక్షేపం చేస్తూ ఉండదు. ఉద్యోగాలు ఎక్కడికే చూసి దాన్ని పెడుతూ ఉండడం విశ్రాంతిగా ఉండేవాడు. అక్కడ తపస్సు హైదరాబాద్ మహానగరంలో ఇది మనసు చేయడమే ఒక తపస్సు అని అనిపిస్తుంది. కాబట్టి తపస్సు చేయడమని నేను మీకు సలహా చెప్పడం లేదు, మీరు గొప్ప తపస్యాలు మీరు తెలుసుకోండి. ఆ విషయం విలీవిని వస్తే మీరు కొత్తగా తపస్సు ఏం చేయక్కర్లేదు. ఆ తపస్సుకి ఈ మూడు లక్షణాలు జోడించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. వజ్రం మీ దగ్గరే ఉన్నది, కొత్తగా మీరు వజ్రాన్ని సంపాదించక్కర్లేదు. ఆ వజ్రానికి కొంచెం స్నాన పెట్టడం, అదే స్నాన పట్టడం పడడం దాన్ని చేయాల్సి ఉంటుంది. ఫలాకాంక్ష లేకుండా చేసేయాలి. అసలు ఫలాన్ని అపేక్షించడం అవసరం. మీరు ఫలమును అపేక్షించడం ద్వారా నాకు కోరుకోమని దేవుడా నాయ కోరిక తీర్చు అని ఆ విధంగా ప్రార్థించి తపస్సు ఆ విధంగా చేయడం ద్వారా మీరు మీకు మీరు ఏమీ హితమును చేసుకోవటం లేదు, చేసుకోవటం లేదు. మీరు అది అర్థం చేసుకోవాలి.
దేవుడు ఆ కోరిక ఇచ్చాడు మానేడు తీర్చాడు అనుకోండి, ఆ తీర్చడం వల్ల మీకు కలిపి విధిదేశం ఉంటే నేను కోరికతో తపస్సు చేశామని రాజస్వంలో పడ్డానే తప్ప దానివల్ల ఒరిగిదేమి ఉండదు. ఇప్పుడు నా పుత్రుడికి అర్జెంట్ గా పెళ్లి కావాలి అని నేను పూజలు మొక్కలు చేశాననుకోండి, సరే పెళ్లి అయింది అనుకోండి, అక్కడ రెండు సమస్యలు ఉంటున్నాం. ఈ పూజలు మొక్కులు లేకుండా ఉంటే పెళ్లి అయ్యేదా కాదా అని ఒక ప్రశ్న. ఎందుకంటే పూజలు చేసిన వాళ్ళ కొడుకు పెళ్ళి అవుతుంది, చేయని వాళ్ళ కొడుకు పెళ్ళి అవుతుంది, కాబట్టి దానికి ఆ కనెక్షన్ పెట్టడం ఇహలోక ఫలములకు కర్మకు కనెక్షన్ ఇవ్వడం చాలా కష్టమైన విషయం. బట్ ఎనివే ఆ పూజ చేసేదో ఆ ఫలం ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు ఆ పుత్రునికి ఆ వివాహం అవ్వడం వల్ల మీకు సుఖం కలిగిందో దుఃఖం కలిగిందో వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. మరి ఇంకోటి మహాభాగ్యానికి ఆ చేసి పూజలు ఆ చేసి ప్రార్థనలు ఫలాకాంక్ష లేకుండా చేస్తే పోయిందిగా. సో కాబట్టి ఏ ఫలమైనా ఏ ఫలమైనా సాంసారికములైన ఫలములు ఏవైనా సరే కోరదగ్గది కానే కాదు. అందుకోసమే శ్రీకృష్ణుడు కోరకుండా చేయాలి, ఫలమును కోరకుండా చేయగలిగితే మోటివ్లెస్ ఇమోషన్ ఆ స్థాయికి మీరు మీ అంతఃకరణాన్ని తీసుకువెళ్ళగలిగితే మీరు సంసారాన్ని దాటేస్తారు, ఏమీ మీకు అసలు ఆలోచన లేదు. కాబట్టి ఆ సాత్విక తపస్సు యొక్క మహిమ చాలా గొప్పది. ఇక రాజస తపస్సు చూస్తూ ఉంటారు, ఈ రాజస తపస్సు సత్కారం కోసం చేస్తారు, సత్కారం కోసం చేస్తారు. సత్కారం అంటే ఎలాగో చూస్తున్నాండి, అంటే మనం ఒక వాతావరణంలో ఉంటాము, ముఖ్యంగా దీపాక్షేదము, తర్వాత తాత్విక చింతన, సరళమైన జీవన విధానము, వీటికి అవలంబడ్డ వాళ్ళకి తమ ఎందుండే లక్షణముల యొక్క మహిమ అనుభవానికి రాదు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నార్మల్గా ఉంటాయి, ఏవైతే బ్రహ్మాన్వితములైన గుణములో అవి సహజ గుణములు అయిపోతాయి. అటువంటిప్పుడు ఆ గుణముల యొక్క మహిమ మీకు అనుభవాన్ని మహిమను గుర్తించడం కూడా కష్టమవుతుంది. కానీ మీరు కాంట్రాస్ట్ చూసుకుంటే ఆ గుణం యొక్క మహిమ అనుభవానికి వస్తుంది. నేను దృష్టాంతం చెప్తాను, ఒక ఆయన పూజలో చేస్తూ ఉంటాడు, తపస్సు చేస్తాడు, అలాగే చుట్టూని ఓ శివలింగాన్ని పెట్టి వీడియో చుట్టూ వీడియోగ్రఫీలో పెట్టుకుని ఆ శివలింగాన్ని 11 సార్లు అభ్యాసం చేస్తాను. నేను సామాన్య గుణం చేయమంటే నేను ఒకసారి కూడా చేసేందుకు నాకు ఓపిక అయిపోతుంది. ఆయన 11 సార్లు చేశారంటే గట్టివాడే కదా సామాన్యుడు అయిన కాదు, కానీ ఆయన అలా ఎందుకు చేస్తారో తెలిసిన ఆయనకి సత్కారం కావాలి, సత్కారం కోసం చేస్తారు. సత్కారం కావడం అంటే ఆ మహాత్ముడు వచ్చేటికి అందరూ లేచిందంటారు. ఆయన వచ్చిన చోట 3 కుర్చీలు ఉన్నాయనుకోండి, 3 కుర్చీల్లో 3 కుర్చీలు ఉన్నారనుకోండి, వెంటనే వాళ్ళలో ఒకళ్ళు కుర్చీ ఖాళీ చేసేసి ఆయన దాంట్లో కూర్చోబెట్టాలి, గ్యాస్ విధానం, లేకపోతే అక్కడ రసాభాస అవుతుంది. తర్వాత 3 కుర్చీల్లో కుర్చీ ఆయన ఇచ్చారనుకోండి, ఆ కుర్చీ మిగతా 2 కుర్చీలతో సమానమైన స్థాయికి చెందినది అయి ఉండకూడదు, మిగతా 2 కుర్చీల కంటే ఉన్నతమైన కుర్చీ అది, అన్నిటికంటే ఎత్తైనటువంటి కుర్చీలో ఉంటుంది. తర్వాత వస్తున్నప్పుడు జయఘోష చెయ్యాలి, జయఘోష చేయాలి, స్వామి మహారాజుకి జయ అను ఏదో ఒక జయఘోష చేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జయఘోష వాళ్ళ ట్రేడ్ మార్క్ కింద పెట్టుకుంటారు, ఈ కంపెనీలు వాళ్ళు ట్రేడ్ మార్కులు పెట్టుకుంటారు, అలాగే ట్రేడ్ మార్క్ కింద పెట్టుకుంటారు. జయ జయ శంకర్, జయ జయ శంకర్ అంటే అది ఒక స్వామికి ఒక మహాత్ముడికి ట్రేడ్ మార్క్ ఉంటే అక్కడ శంకర్ రెండ కైలాసం అసలు కవి లేకపోతే శంకరాచార్యులు కదా ఆయన వీటి మాట వరుసకి ఉంటే కైలాసం వస్తే శంకరాచార్యులు ఉంటే మాట వరుస. ఇప్పుడు వివేకానంద ఫోటో దాని కింద నా ఫోటో అలాగా కలిసిపోయేట్లాగా పెట్టుకుంటాను. ఇప్పుడు నేను వివేకానందను ప్రమోట్ చేసుకున్నట్టు నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. అసలు మీరు ఆలోచించకుండా స్థూలంగా చెప్తే
ఆయనకి వివేకానంద అంటే ఎంతో ప్రేమో అనిపిస్తుంది. ఆ ఫోటో లక్షణం అనిపిస్తుంది. ఆలోచించాలి. జనులు మూర్ఖంగా ఉంటారు. ఆలోచించాలి. ఆలోచించే ప్రయత్నం ఆలోచించడం ఎప్పుడైనా చేస్తే అలవాటు అలవాటు అసలు ఎప్పుడైనా ఆలోచిస్తేగా నేను గురు ప్రసన్న తల ఊపడమే తప్ప ఆలోచించే లక్షణం సమాజంలో ఉండదు. దాంతో వాడిని ఈ ఫోటో చూపించి ఎలా దీంట్లో ఎవరు ప్రమోట్ అయ్యారో చూపు అని అడిగితే వివేకానంద ప్రమోట్ అయ్యాడంట. వివేకానంద కాదు ప్రమోట్ అవుతుంది. వివేకానంద వేరే ప్రమోట్ చేయకుండా సూచనలు ప్రమోట్ చేసినట్టుగా తనని తాను ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు. వివేకానంద ఫోటో తీసి తన ఫోటో ఒకటి వేశారు అనుకోండి, అది సరిగ్గా ప్రమోట్ అవ్వదు. వివేకానంద ఫోటోలో బాటుగా ప్రమోట్ చేస్తే బాగా ప్రమోట్ అవుతుంది. మానవుని యొక్క మస్తిష్కము మాయ, బిబిచింగ్ మాయ, బిబిచింగ్ మాయ. ఓ ప్రార్థన ఉన్నది, ఓ ఈశ్వర ఈ నా జీవితాన్ని ఆ బిబిచింగ్ మాయ అంటే వ్యామోహ పెట్టేటువంటి మాయలో పడకుండా కాపాడమయ్యా అనే ప్రార్థన శ్రీరామకృష్ణుడు అలా ప్రార్థించారు. ఎందుకంటే మనము దేవుడు పేరు పెట్టి మన స్వంత ప్రయోజనాన్ని చేకూరుతున్నాము అనే శంక ఎవరి హృదయంలో ఉన్నదో వాడే ముక్తి భాగ్యంలో దేవుడి పేరుతో తమను తాము ప్రమోట్ చేసుకోవటం, తమ గొప్పతనాన్ని ప్రచారంలో పెట్టుకోవటం, అలా చేసిన వాడు ఆ తపస్సంతా కూడా రాజ్యసభ చేసుకుంటుంది. సత్కారం అంటే సత్కార శబ్దాన్ని నేను వివరిస్తున్నాను. జయఘోష వస్తుంటే మహారాజుకి జయహోమం, లేకపోతే మొత్తానికి ఏదో రూపంగా జయఘోష ఇప్పుడు మీకు అందరికీ రామనామాలు చేసి జపించాలని అనిపించింది అనుకోండి, జపించొచ్చుగా మిమ్మల్ని ఎవడు కాదన్నాడు. మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని మహాత్ములు కనపడినాడు, జయరామ్ శ్రీరామ్ జయరామ్ శ్రీరామ్ అన్నారంటే ఇప్పుడు ఎవరికి ఘోష చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా మహారాజుకి ఘోష చేస్తున్నారు, డైరెక్ట్ గా రాముడికి ఘోష చేస్తున్నట్టు అనిపించిన ఇండైరెక్ట్ గా ఆయన ఘోష చేస్తున్నారు. ఒకవేళ మీరు అలా చేస్తే చేయండి, ఆయన దాన్ని అపేక్షిస్తున్నాడు. అలా చేయండిరా ఆయన ప్రమోట్ చేస్తున్నాడా, చేస్తున్నట్లయితే ఆయన చేసి తపస్సంతా కూడా రాజసభ మీకు ఏ రూపంగా అయినా ఈగోని దాంట్లో ప్రవేశపెట్టే ఆ ఈగోకి కాషాయ వస్త్రాలు పెట్టి మంచి నామాలు లేకపోతే అడ్డబొట్టు గట్టిగా పెట్టి ఆ ఈగోకి అహంకారాన్ని దాన్ని ప్రవేశపెడితే అది తపస్సు, రాజస తపస్సు. చాలా తపస్సు చేస్తారు రాజస తపస్సు వాళ్ళు చేసే తపస్సు సాత్వికులు చేయలేరంటే సాత్వికులు ఏదో సుఖంగా సుకుమారంగా ఉంటారు. వాళ్ళు చేసే తపస్సు కూడా సుకుమారంగా ఉంటారు. ఈ రాజస్సులు వీళ్ళు బంధస్వార్థే తగ్గించి తపస్సు చేస్తారంటే నిజంగా చెప్పలేదు కదా. కానీ అంత రాజ్యసంతం సత్కారం కోసం చేస్తారు. తర్వాత వారిని మధురమైన వచనములతో ప్రశంసిస్తాను. మధురమైన వచనం నేను ఒకసారి చూశాను. ఒక ఆయన వస్తున్నాను, వస్తుంటే యమనియమాధ్యాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధి నిష్ఠ జయో అని పిలిచాడు. ఆయన సంతోషంగా వచ్చింది. ఆయనకి ఆయన ఆసనం మాట దేవుడు తెలుసు. మామూలుగా పీఠం వేసుకుని కూర్చోవడం కూడా ఆయన చేత కాదు. ఈ వెరీ ఒబీస్ యమాలేదు నియమం లేదు అలా ఒబీస్ ఇంజన్ ఒబీస్ ఆయన పర్సనల్ గా కలిసి ఎవరికి కొంచెం వెయిట్ తగ్గాలండి, మీ ఫుడ్ నాకు నేను ఐ వాంట్ టు పుట్ సమ్ చేంజెస్ అని చెప్పాలని కాబట్టి ఉంటే దేవఘోషం చేసిన స్నేహమైపోయినట్టు పెద్ద సంస్కృత పదములతో ప్రశంసలు చేస్తారు సభల్లో. దానికోసం తపస్సు చేస్తారు. తర్వాత అభినందన పత్రములను సమర్పిస్తారు. అంటే ఏమిటి, ఒక యుద్ధమో యాగమో పెద్దది చేయడం, ఎన్టీఆర్ గ్రౌండ్స్ లోనో లేకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అలాంటి గ్రౌండ్స్ ఉండాలి. మామూలు శివానంద ఆశ్రమం లాంటి చోటు సరిపడదు. పెద్ద యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం సక్సెస్ఫుల్ లేకుంటే అని గవర్నర్ గారు వచ్చి ఒక గోల్డ్ ఫ్రేమ్ వర్క్ తో ఉన్నటువంటి అభినందన పత్రమును ఆయన సమర్పిస్తారు. అది ఆయన
చాలా గంభీరంగా స్వీకరించి చాలా సంతోషపడతారు. అందుకోసం అటువంటి అభినందన పత్రమును అపేక్షించి తపస్సు చేసినట్లయితే తపస్సు గొప్పది. దాని వెనకాలన్న మోటివ్ ఇప్పుడు భగవద్గీతలో తపస్సు గురించి చర్చ ఉండదు. తపస్సు వెనకాల ఉండే మోటివ్ గురించి చర్చ ఉంటుంది. ఏ రకం తపస్సు చేయాలి, ఎలాంటి తపస్సు చేయాలి, ఏ జపం చేయాలా, లేకపోతే వ్రతం చేయాలా, అవేమీ చెప్పరు. ఎందుకంటే తపస్సు మీకు కొద్ది రూపాయలకి తెలిసే ఉంటుంది, తెలుస్తూనే ఉంటారు. మోటివ్ మీద ప్రాముఖ్యం ఎక్కువ చెప్పినట్టు సూపర్ సిద్ధాంతం కనుక సత్కారం కోసం తపస్సు చేసినట్లయితే అది రాజసం. తర్వాత మానం కోసం తపస్సు చేస్తారు అంటే అందరూ నేను గొప్పవాడినని తలంచవలేము, దాని పేరు మానం. నేను మహాత్ముడనని అందరూ అనుకోవాలి, అందుకోసం దాని తగ్గ తపస్సు చేయాలి. ఒకప్పుడు వస్త్రధారణము కీలక ధారణము ఆ దిశలో కొంత సపోర్ట్ చేస్తాయి, కొంత కొంత స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా ఉండాలి కదా. కేవలం వస్త్రాన్ని కీలకంతో ఎక్కడవుతుంది కాబట్టి ఎంతో కొంత తపస్సు కూడా చేస్తారు. అలా తపస్సు చేసినట్లయితే మేము వాళ్ళు చాలా గొప్పవారు అనే ప్రశంస లోకంలో వస్తుంది. దాన్ని మానవ ఉదాహరణకు ఒకసారి నేను ఏదో క్లాస్ చెప్తాను. ఇంట్లో ఎవరో మహాత్ములు తీసుకొచ్చారు క్లాస్కి, ఊరికే తీసుకొచ్చారు, తీసుకొచ్చి వాళ్ళు పాపం వాళ్ళు ఉంటే సదృంగా ఎంతో తీసుకొచ్చారు. ఈ మహాత్ముని ఆ మహాత్ముని కలుపుదామనే గౌరవంతో తీసుకొస్తారు. ఆయన వచ్చారు, అయ్యా వెంకయ్యండి వారికి ఆశ్రమం వదిలేసి వారి గురించి రెండు మాటలు సభాసదులకు చెప్పకూడదు, అంటే తప్పకుండా చెప్పండి, నాకు కూడా తెలియదు, నేను తెలుసుకుంటాను అంటే ఆయన చెప్తున్నాడు, ఈయన హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేశారు. అలా ఇచ్చి చెప్పడం అనవసరం కాదు, అక్కడే ఉదాహరణ పోయింది, అక్కడే హంసలోనే ఆదిలోనే హంసపాలన్నట్టుగా రజోగుణం అక్కడే ప్రారంభమైంది. తర్వాత ఆయన ఏం చేశారంటే ఇలా నాలుకను వెనుకకు మడిచి దాన్ని కేచరి ముద్ర అంటారు. ఈ నాలుకను వెనుకకు మడిచినట్లయితే ఆ కొంత గ్యాప్ వస్తుంది. అప్పుడప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ కేచరి ముద్ర అవసరం. నాకు డెంటిస్ట్కి చాలా అవినా భావన. సో నేను వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నా, ఆయనేమో చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మామూలుగా దాన్ని సాధనంగా ఏదో చేస్తా నాలుక బయటపెట్టండి. సరే బయటపెట్టాను, ఎందుకంటే అది అందరూ తెలుసుగా మీరు అలా నాలుక నాటు తీసుకొస్తే కట్ అయిపోతుంది. ఇది నేను డైమండ్ తో చేస్తున్నాను చెప్పాను. తెలుగులో సాగుతుంది చావు 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 కొమ్ము. అది సాధిత తెలుగు సాధిత సాగు కబురు చల్లగా రాత్రి ఎవరిని అలా చెప్తే దానికి డైబుల్ పాయింట్ అది కట్ అయిపోతుంది నాలుగని చెప్తే అవకనై మీరు అలా చెప్పకూడదు అయినా పర్వాలేదు కానీ వాళ్ళు ఏం చెప్పారు సోల్ చేసుకోవడం ఆయన నాలుగు వెనక్కి పెట్టండి. అదే కేజీ ముద్ర అంటే దీనికోసం హిమాలయాలతో వచ్చినాడు ఆయన నాలుగు అలా వెనక్కి పెట్టి ఆ నాలుగు కొన ఆ వెనక్కి తగ్గినట్లా పెట్టి నొప్పుకుంటున్నాడు కొద్దిసేపు అయ్యేటప్పటికి ఆ గ్యాప్ లో శివలింగం పెట్టి ఎందుకంటే ఆ గ్యాప్ లో శివలింగం పెట్టడం ఏంటండి అదే పిచ్చి కుదిరింది తనకిగా లేదు. ఇలాంటి బ్లఫ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇట్ ఇస్ ఆల్ బ్లఫ్. ఇలాంటి ప్రచారం చేసేస్తారు సమాజం జనులు గలుగురుగా ఉంది. దీన్నందరినీ కూడా శ్లోకిస్తారు. ఇవన్నీ పోర్ట్ చేసిన ఆస్తికులేమో వాళ్ళని ప్రచారం చేసుకుంటారు, వాళ్ళకి తగినంత మెటీరియల్ వీళ్ళు సప్లై చేసుకుంటారు. అలాగే ఆరు మాసాలు తపస్సు చేశారు. ఏ నాలుగు కింద శివలింగం పెట్టుకుని తపస్సు చేయాలి ఎక్కడైనా శాస్త్రంలో ఉందా? ఎక్కడ లేదు. అశాస్త్రీయమైనటువంటి తపస్సు, దాన్ని ప్రచారం చేయటం
దీన్ని నేను దీన్ని ఎలా వర్ణించాలో నాకు తోచక నేను మాట ది మాన్స్ట్రాసిటీ ఆఫ్ ఇగ్నరెన్స్ అని అంటూ ఉంటాను నేను ఇంగ్లీష్లో. ఎందుకంటే అజ్ఞానాన్ని అలా జనానికి అందజేసేయటం, వాళ్ళేమో దాన్ని గొప్పగా స్వీకరించి లేచెత్తపోవటం, దానివల్ల ఎవరికీ ఏ ఉపకారము లేదు. ఒక రాంగ్ మోషన్ సమాజంలో మతం వేడల మతాన్ని ప్రేమించే వారికి కలుగుతుంది, మతాన్ని ద్వేషించే వారికి కూడా. మనం వాళ్ళకి ఫాడర్ని సప్లై చేసి మెటీరియల్ని సప్లై చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటి వేషాలు వేయకూడదు, చాలా తప్పదు. అలాంటి వేషాలు వేయటం చూసారా, చాలా చాలా తప్పు. అటువంటి రాజస్వ వేషాలు. సో తర్వాత ఆయన వయస్సు 160 సంవత్సరాలు. నేను అక్కడ కూర్చుని భగవద్గీత పాఠం చెప్తుంటే శరం నటి 160 ఇయర్స్ అని చెప్పారు. హౌ ఆయన చూశాను నేను కనబడుతున్నా ఉన్నారు కూర్చుని కూర్చొని బట్టతలాది ఉంది, జుట్టు కూడా తెలుస్తుంది. ఇది మస్ట్ ఇన్ 70s or 80s. 160 సంవత్సరాలు చెప్పడం ఏంటి, శిష్యుడు వచ్చేలా చెప్పడం ఏంటి, ఎందుకు చెప్తున్నట్టు అన్నమాట. అంటే జనులు తను గొప్పవాడని అనుకోవాలి, ఆయన గొప్ప తపశ్చాలి అని అనుకోవాలి. నేను అలా చెప్పాను అనుకోండి, నేను ఇక్కడికి వచ్చి నేను శ్రీకృష్ణుడు అలా తపస్సు చేశాను అని మీరే చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసిన, మీరు అందరూ అలా కూర్చుని ఉన్నారు 100 మంది కూర్చుల్లోనూ, మీ ఎదురుకుండా నేను కూర్చుని ఉన్నాను ఇక్కడ, మీ అందరికంటే కూడా నేను అధికుంటాను అని అభిప్రాయం. సుపీరియర్ టు కామన్ ఫోక్, కామన్ ఫోక్ సామాన్య జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే నేను ఉత్తమను. అదంతా రాజస్వంలో వస్తుంది, చాలా పెద్ద మానవులకు సృష్టి తపస్సు. తర్వాత పూజ, జనులు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. పూజ అంటే ఏమిటి, నడిచి వస్తుంటే పువ్వులను వేస్తారు, దాంతో పువ్వులను వేయటంలో 2 పద్ధతులు. కాళ్ళకి వేస్తారు అంటే పువ్వుల మీద నడిచేయడం. ఒకసారి నాకు అది నీ మంగళం, నేను నడవడం మానేస్తాను, నేను పువ్వులు వేస్తే నేను నడవడం లేదు. అప్పటికే పువ్వులు వేసేస్తాను, ఆ పక్క నుంచి అక్కడి నుంచి వచ్చాను, ఈ పువ్వులు ఏం చేస్తాను, మీరు కూర్చోండి వెళ్ళి వాటిని పువ్వులు నేను తొక్కను, నేను పువ్వులు వేయడం మానేది ముందు, నేను పువ్వులు వేయడం మానేస్తేనే నేను లోపలికి వస్తాను, అయితే రాను నా ఉపన్యాసం బంధు. నేను పువ్వులు వేయద్దు, కాళ్ళ దగ్గర పువ్వులు వేస్తానండి, తొక్కడం తప్పకుండా పువ్వులని, పువ్వులను చూసి పరమేశ్వరుని యొక్క విభూతి చెప్పేసి తెలుసుకుని ఆ ఈశ్వరుని స్మరించవలసింది పోయి వాటన్నింటినీ తుంపి కాళ్ళ కింద వేసి కాళ్ళతో తొక్కుతారు. అది పద్ధత, అది ఏ సినిమా యాక్టర్లో రాక్ స్టార్స్కి ఇలాంటి పిచ్చి వేషాలు తెలుస్తూ ఉంటారు. మహాత్ములు కూడా ఇటువంటి పిచ్చి వేషాలను సమర్థించటం చాలా తప్పదు. తర్వాత పువ్వులు నెత్తి మీద వేస్తారు, కొంత నయం కాళ్ళ కింద వేసేదానికంటే నెత్తి మీద వేసింది కొంత నయం, చేతికిస్తే ఇది కాటం. అసలు ఏమి చేయకుండా పువ్వులు జోళ్ళు వెళ్ళకుండా వాటి దారిని వాటిని వదిలిపెట్టడం సత్వ గుణం, ఈ విధమైనటువంటి పూజ. తర్వాత హారతి, హారతి మాకు హారతి ఇవ్వాలి, అందుకోసం తపస్సు చేయడం, అందరూ మా పాదములకు నమస్కారం చేయవలను అందుకోసం తపస్సు చేయడం. తర్వాత కొంతమందికి ఈ పిచ్చి ఇంకా ఒక స్థాయిలో ఉంటుంది, నేను నా దేహ త్యాగం అయిపోయిన తర్వాత ఆ దేహం మీద ఒక స్మారకమును నిర్మాణం చేయవలని, అందుకోసం తపస్సు చేస్తాం, ఆ దేహానికి ఒక సమాధి కట్టి పూజలు చేయగలము అందుకోసం తపస్సు చేస్తాం. ఇలాంటి నేను ఒక మాట చెప్తాను, అడగండి, నేను అనుకో చెప్పండి, నాకు పర్సనల్ కన్ఫర్మేషన్, నేను చెప్పిన వర్ణనాలను సమాజంలో జనులు ఉన్నారంటారు, మనకు చాలా మంది కనపడతారు అన్నట్టు. వీళ్ళందరి తపస్సు రజోగుణ దూషితమైన తపస్సు, అలా ఉండకూడదు. సత్కారమాన పూజ అర్థం దంభ, దంభ అంటే ఎలాగో తెలుసునండి, ఆ చేస్తున్న తపస్సు మీద ప్రేమ ఉండదు, కేవలము జనులకు చూపించుటకే తపస్సు చేయడం, దాని మీద ప్రేమ ఉండదు. కేవలం జనాలకి జనాలకి ఎలా చూపించడం కోసం అలాగే కష్టపడిపోతూ తపస్సు చేయడం. ఉదాహరణకి అది తామసం అవుతుంది, ఎలాగంటే మేకుల మీద కూర్చోవడం అదంతా తామసంలోకి వస్తుంది.
ఇక్కడ పెద్ద పెద్ద యజ్ఞాలు అది చేయడం, ఆ చేస్తున్న యజ్ఞం మీద ప్రేమ ఉండదు, ప్రేమ ఉండదు. కోటి కుంకుమ పూజ అన్నాం, కోటి నువ్వు 1000 సార్లు చేయొచ్చు కాదు, 1000 వెయ్యలు, 1000 వెయ్యలు అంటే 10 లక్షలే అయింది. దాన్ని మళ్ళీ 10 పెట్టు ముగించి కోటి కుంకుమ పూజ అన్నాం. బస్తాలు బస్తాలు కుంకుమ అది కొని తండ్రులకి తండ్రులు కుంకుమ కొని ఏదో పూజ. సో పూజ అయిన తర్వాత ఆ ఎవరి మీద ఎవరి కోసం చేస్తున్న పూజ అంటే యూనివర్సల్ మదర్, యూనివర్సల్ మదర్ అక్కడ లవ్ ప్రేమ, ఆ ప్రేమ ఉందా? యూనివర్సల్ మదర్ ప్రేమ అంటే ఎలా ఉంటుంది? అమ్మా నీ శక్తి వల్లనే నా పలుకులు పలుకోగలుగుతున్నాను, చెవులు వినగలుగుతున్నాయి, నీ శక్తి వల్లనే మనస్సు సంతోషం చేయగలుగుతుంది, ఈ మహాశక్తి వల్లనే నేను ఈ మనిషిగా బతుకుతున్నాను, నిన్ను ప్రార్థించడానికి కావలసిన సంకల్ప శక్తి కూడా నీ అనుగ్రహమే, నీ ముందు నేను కోరేది ఒక్కటియే. అదేమిటంటే ఈ వ్యామోహ పెట్టేటువంటి మాయాశక్తిని నా మీద విసరద్దు, నేను తక్కువ నేను నీ మాయాశక్తి నా మీద పడేస్తే దాని నుంచి బయటపడే సామర్థ్యం నాకు ఉండదు, కాబట్టి నా జీవితాన్ని ఈ విధంగా కడవేయచ్చు, నీ మాయ నా మీద పడకుండా చూసి నన్ను నీలో పడుకో అని ప్రేమతో ప్రార్థిస్తే అది ప్రేమ అవుతుంది, అది తపస్సు అది ప్రేమ అవుతుంది తప్ప అది లేదు, అసలు ఆ దృష్టే లేదు. ఊరికే పారాయణ చేసేస్తూ ఉండడం, బయలు పెట్టేసి ఊరంతా అట్టహాసము అలా గౌరవము చేయడమే తప్ప గడబిడ ఎక్కువను విషయం తక్కువ. అలాగే దాని మీద ఈ ప్రేమ మీద ఫోకస్ లేదు, ఫోకస్ అంతసేపు కూడా జనులకు చూపించుకోవడమే ఫోకస్, షోయీ అంటారు. ఎక్కడైనా సరే అట్టహాసంగా ఉందంటే మీరు వెంటనే మీరు యాంటీనా దోషపడినట్టుగా వెంటనే ఇదేదో గడబిడ సమాచారము దాల్నే కాలా హాయ్ అని మీరు పట్టుకోవాలి. అట్టహాసంగా ఉందండి, అట్టహాసంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈశ్వరుని ప్రార్థించటము పబ్లిక్కి చూపించడం కోసమా, లేక తన తన వ్యక్తిత్వము ఈశ్వరులకు సమర్పించడం కొనక? ఇది ఒక ప్రైవేట్ కమ్యూనియన్ ఆర్ పబ్లిక్ డిస్ప్లే? కాబట్టి పబ్లిక్ డిస్ప్లే కోసం చేసేటువంటి తపస్సులు ఇవన్నీ కూడా ఆ తపస్సు మీద ప్రేమ ఉండదు. దాన్ని అంటారంటే దంభం. సత్యనారాయణ వ్రతం చేయ మొదలు పెడతాం, సత్యనారాయణ వ్రతం మీద ప్రేమ ఉండదు, సత్యనారాయణ స్వామి మీద ప్రేమ భక్తి మీద ప్రేమ ఉండదు. భక్తి అంటే ఎవరు ప్రసాదాలు పుచ్చుకోవడం భక్తి కాదు. మన వాళ్ళు ఏం చేశారంటే భక్తి అనగా ప్రసాదములను భక్షించుట అనే లెవెల్కి పంపించారు. ప్రసాదం భక్షయతి నెంబర్ 1. ప్రసాదం భక్షించక్కర్లేదు, అనుకోకుండా ప్రసాదం చేసుకొస్తే ఒక సంవత్సరం వేసుకోవడం తప్పేం లేదు, మంచి పనే. కానీ అది అంత ఈశ్వరారాధనలో ప్రముఖమైన విషయం లేదు. దేవాలయానికి వెళ్ళి ఈశ్వరారాధనలో ప్రముఖమైన అంగము అంగము ఏది అని అడిగారు అనుకోండి, 1, 2, 3, 4 చెప్పండి. స్తోత్రము చదువుతా, ప్రదక్షిణము చేయుట, పుష్పములను సమర్పించుట, ప్రసాదము భక్షించుట, సెలెక్ట్ చేయండి దీంట్లో. వెంటనే డి ప్రసాదము భక్షించుటాన్ని పెట్టే మీకు మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి కాబట్టి దంభము కొనకు సో ఇలాంటి ప్రేమ దేవుడి మీద ప్రేమ ఉండాలి, కానీ ప్రసాదం మీద ప్రేమ కాదు. ఈ మధ్యన భక్తి అనే దాని గురించి నేను 2-3 గంటలు చెప్పాను, ఇంగ్లీష్ లో చెప్పాను, 11వ అధ్యాయం ఆచరణే. సో మద్భక్త సంగమర్తి సహా ఒక శ్లోకం ఉంటుంది, మత్కర్మం మత్ పరమ మద్భక్త సంగమర్తి నిర్వైన సర్వభూతేషు ఎస్ సమానేతి బాణవ
అని అంటే మనం భక్తి అని ముందు శ్లోకంలో కూడా భక్తి గురించి వచ్చింది. రెండు శ్లోకాలు పదకొండో అధ్యాయం ఆఖరి శ్లోకము అంటే ముందు శ్లోకం. వీటిపై మీకు ఎవరైనా ఉత్సాహం ఉంటే అది యూట్యూబ్ లో కనపడ్డాయి వీకెండ్ గీతా క్లాస్ అనే పేరుతో వస్తాయి. పదకొండో ఎలెవెన్త్ 15 వేస్తాను. ఇక ఉంటే వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ భక్తి గురించి మొత్తం కదంతా ఇప్పుడు చెప్పడానికి అవకాశం తక్కువ కనుక మీకు ఒప్పుకుంటే వినండి. ఇంగ్లీష్ లో ఉంది కనుక ఈశ్వరమయ్యడం భక్తి ఉండాలి తప్ప ప్రేమ ఉండాలి తప్ప ప్రకటన ఉండకూడదు. ప్రకటన పెరిగి కొలది ప్రేమ పెరిగిపోతుంది. ప్రేమ పెరిగి కొలది ప్రకటన పెరిగిపోతుంది. కాబట్టి ఆ విధంగా ప్రకటించడం ప్రచారం మీరు ఏదైనా ఒక పుణ్యకార్యం చేస్తే అసలు ప్రచారం కొనకై ప్రచారం కొనకై ఒక స్థలం పెట్టుకోండి. ఒక గ్రూప్ ఒక కమిటీని పెడతాం. ఏమంటే మీరు కాబట్టి మీరు ప్రచార కమిటీ చైర్మన్ అండి అని ఒక ఆయన పెట్టడం. ఇంకా ఆయన చేశారు కమిటీ మెంబర్స్ ఆయన 5 లక్షలు పెట్టారు. ఆయన మొత్తం హైదరాబాద్ మొత్తం గౌరవ ప్రస్తారు ఇంకా ఇంకేం జరుగుతుందో ఓ అదంతా కూడా రాజస్థానం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసిన తపస్సు చలము అద్భుతము అంటే రాజస్వ తపస్సు యొక్క ఫలము ఇక్కడనే ఖర్చు. రాజస్వ తపస్సు మీరు ఎందుకోసం చేశారు? లోకంలో పేరు ప్రఖ్యాతులు రావడం కోసం, మీ పేరు మీ ముఖము టీవీలో కనపడడం కోసం మీరు తపస్సు చేశారనుకోండి. మీకు ఆ తపస్సు చేసిన దాని పుణ్య ఫలం ఇక్కడే ఖర్చు. మీ ముఖం 10 సార్లు టీవీలో కనపడేపటికి ఖర్చు. మీరు ఏకాదశి ఉపవాసం చేసి మీరు ఒక ఆయన చెప్పారనుకోండి, ఇవాళ నేను ఏకాదశి ఉపవాసం అని ఒక అతను చెప్పారనుకోండి, 25% పుణ్యం మీరు వచ్చేస్తుంది. ఇంకా ఉపవాసం పూర్తవకముందే ఫలం వచ్చేస్తుంది. 4 చెప్పారు 50% ఇంకో నలుగురికి చెప్పి వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పారనుకోండి, ఆయన ఉపవాసం ఏమైనా అది ఏదో పంపించేది ఇలాగ 10 మందికి ఇక్కడ చేరింది అనుకోండి, మీ ఏకాదశి పుణ్య ఉపవాస ఫలం ఏకాదశి పూర్తయ్యేపటికి ఆ ఫలం కూడా ఖర్చు. రాజస తపస్సు యొక్క ఫలం అలా ఉంది. ఏకాదశి ఉపవాసం ఉన్నట్టు ఆ ఫలాలను చేసి పెట్టే ఆ సతీమణికి కానీ లేకపోతే ఆయన మహానసాధ్యక్షుడు ఒక ఆయన ఉంటాడు, అంటే పాచకాధ్యక్షుడు ఆయనకి కానీ మిగతా వాళ్ళెవరికి తెలియాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళకి మనం ఏకాదశి ఉపవాసం అంటూ ఉండేవాళ్ళకి ఎందుకు? మనం అందులో ఉత్సాహంగా ఉన్నాం. ఏదో అలా నిరసంగా ఉన్నారు ఏంటంటే ఏదైతే ప్రారంభంగా ఉంటుందో ఆలస్యం కోసం నేర్చుకోవడం పర్వాలేదు బాగా ఉన్నానని చెప్పాలి. కానీ విడాయాలంటూ ఇవాళ ఏకాదశి కదా అనుకోండి, కాబట్టి రహస్యంగా పెట్టుకోవాలి. ఏ పని కూడా రహస్యంగా పెట్టుకోవాలి. కనుక మీరు కనుక దాన్ని ప్రచారంలో పెట్టినట్లయితే అది ఆ ఫలము చలం అయిపోతుంది. చలం అద్భుతం. చలం అంటే నాశమా అని అర్థం. ఆ తపస్సు నశించిపోతుంది. నశించిపోతుందంటే దాని ఫలం మీకు ఇక్కడ క్షయమైపోతుంది. ఇంత ఫలం ఏమీ మిగలదు. అద్భుతం అంటే ఏంటి చూడండి, అద్భుతం మన నాకు అర్థం ఏంటంటే రెండు అర్థాలు. ఒకటి ఆ విధంగా ప్రజలను నేర్పించడం కోసం, ప్రజల మెప్పు కొరకు చేసే తపస్సుకి పుణ్యఫలం ఉంటుందా ఉండదా చెప్పడం కష్టం. అసలు మొదటికే మోసం మీరు లోకంలో మెప్పు కోసం యజ్ఞం చేశారనుకోండి, ఆ యజ్ఞానికి ఫలం స్వర్గం ఫలం అనుకోండి. ఇందుకే మీకు స్వర్గం వస్తుందా అంటే ఏమో చెప్పడం కష్టం. ఎందుకంటే మీరు లోకంలో మెప్పు కోసం చేశారు కదా, కాబట్టి దాని ఫలము అద్భుతం అయిపోతుంది. సాధారణంగా శంకరులు ఏమన్నారు కూడా కర్మఫల ద్రౌవ్యము అని పదప్రయోగం ఒకటి చేశారు. కర్మఫల ద్రౌవ్యము, ద్రౌవ్యము అంటే ధ్రువత్వము. కర్మఫలం అనేది ధ్రువము నిశ్చితం, దానికి ఇంక తేడా ఉండదు. కానీ రాజసమస్సు దగ్గరికి వచ్చేప్పటికీ ఆ కర్మఫల ద్రౌవ్యము కూడా సందేహంలో పడిపోతుంది. అధ్రువం ఈ తప్పనిసరిగా వీరికి కర్మఫలము లభించి తీరును అని చెప్పడానికి వీలు లేని పరిస్థితికి నిర్మాణం అవుతుంది.
అంచేతనే ఊరికే ప్రచారం దేశమంతా ప్రచారం చేసి, రాష్ట్రమంతా ప్రచారం చేసి, నగరమంతా ప్రచారం చేసి పుణ్యకర్మలు చేసినట్లయితే దాని ఫలము నిశ్చితము కాదు. మరి చేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మీరు అడగచ్చు, కొంతమంది అడిగారు కూడా. మరి ఏమైనా నీకున్నది తెలియటానికి మరి వాళ్ళకి లేవంటావా? వాళ్ళు నిద్రాహారాలు మాని లక్షలు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారు అంటే, నేనైతే ఒక్కటే సమాధానం, నన్ను అడిగాను అడిగితే నేను సమాధానం చెప్పాను. నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నానండి. మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? దట్ ఈస్ ది ప్రాబ్లం. అక్కర్లే చెప్పండి, సరే మీరు చెప్పండి అంటే వాళ్ళని తెలియదు. ఏంటంటే వాళ్ళు పండించు, ఆ పాండిత్యం లేదు, ఆ పాండిత్యం లేదు వాళ్ళకి. ఈ విషయం తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళు భగవద్గీత చదవలేదు. భగవద్గీత చదివిన వాడు అయితే ప్రచారం అవుతుంటారా? భగవద్గీత చదివిన వాడు ఎన్నడో అలా ప్రచారం అవుతుంది కాదు. చదివేటండి, ఆయన చదవలేదు. చదివేటనే ఆయన అంటున్నారు, మీరు గురుతున్నారు. భగవద్గీత చదివిన వాడు ఆ శ్లోకం చదివేటంటే కళ్ళు తిరిగిపోతాయి. అయ్యి బాబా, ఇంత ఇంత ఇవ్వాలి ఏంటి? అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఎంత కాషస్గానైనా మనం ఉండాలి. మనం చేసే తపస్సు, లోకంలో ప్రచారం చేసే ప్రయత్నం మనం చేయనే రాదు. పైగా మనం చేసే తపస్సు తెలియకుండా జాగ్రత్త ఉండాలి. ఇది తెలిసిపోతుందేమో అన్నట్టుగా ఉండాలి. నాకు ఒక స్టోరీ గుర్తుకొచ్చింది. థామస్ కార్లైల్ లేదా చార్లెస్ డిక్కిన్స్తో ఎవరో రాసిన స్టోరీ, చార్లెస్ డిక్కిన్స్ అనుకుంటా, ది బ్లాక్ మ్యాన్ అని ది బ్లాక్ మ్యాన్ ద మ్యాన్ ఇన్ బ్లాక్. కరెక్ట్, థ్యాంక్ యూ. ది మ్యాన్ ఇన్ బ్లాక్ అది ఇంతకుముందు కూడా ఎప్పుడో చెప్పారు, సడన్ గా గుర్తుకొచ్చింది. అతను మంచి దాత, వెరీ చారిటబుల్ పర్సన్, కానీ తాను ఎవరికి ఉపకారం చేస్తున్నట్టు తెలియకుండా జాగ్రత్త పడిపోతుంది. ఎవరో దిశగా వస్తారు, అయ్యా ముందు డబ్బులు లేవు, దాని నాకు ఏమైనా ఇప్పించలేని వస్తారు. వస్తే తను ఇతన్ని ఫ్రెండ్ చూస్తూ ఉంటాడు. ఏం చేస్తారు? ఇష్టపడే పని వెళ్ళకూడదు అని చూసుకుంటాడు. తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ ఫ్రెండ్ అతని దాంట్లో ఫ్రెండ్ మళ్ళీ వెనక్కి వచ్చి ఇతన్ని వెతికి పట్టుకుని అతనికి ఒక పూట భోజనం కాదు, ఒక నెల భోజనానికి ఖర్చు ఇచ్చి అలా ఎందుకు చేస్తాడో తెలిసిన తను అతనికి ఇచ్చినట్టుగా ఆ ఫ్రెండ్ తెలియకూడదు. అందుకోసం మ్యాన్ బ్లాక్ అని ఒక ఇస్తే మీరు ఎవరైనా ఆ గూగుల్కి వెళ్ళి ఆ ఇస్తే చదివితే బాగుంటుంది. అలా ఉండాలి. మనం చేసి చారిటీ అంత రహస్యంగా ఉండాలి. ఒకప్పుడు మన ప్రయత్నం లేకుండా తెలుసుకోవచ్చు, తప్పు లేదు. మనం అనుకోము, మనం ఏదో ఉపకారం చేస్తాము, ఆయన వెళ్ళి నాకు ఉపకారం ప్రమాణం చేశాడని చెప్పుకుంటాడు. తద్వారా నలుగురికి తెలుస్తుంది, ఈయన ఉపకారం చేసే స్వభావం కలవాడు అని తెలుస్తుంది. దాంట్లో మీ తప్పు లేదు, మీరు ప్రయత్నం చేసి చెప్పకుండగా. ఇప్పుడు మంచి పని 10 మందికి పాపం ఎందులో మంత్రం ఉంది, మీరు విన్నారో లేదో. యథా సంతృష్టి మోక్షస్య దూరాద్యోపాత్యేవం పుణ్యస్య కర్మలో దూరాద్యోపాతి. ఎప్పుడైనా విన్నారా? మహానారాయణ మనుషులు చక్కగా పుట్టించిన చెట్టు యొక్క సుగంధం చాలా దూరం వరకు ఎలా వ్యాపిస్తుందో, మీరు చేసే మంచి కర్మ యొక్క సుగంధము 10 కోట్లకు వ్యాపిస్తుంది. అలా వ్యాపించిన దాంట్లో మీ తప్పే లేదు, అనంతగతి వ్యాపిస్తుంది. మీరు పని కట్టుకుని ప్రచారంలో పెట్టినట్లయితే అది రాజస్వ తపస్సు అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విషయంలో, ఆలోచన పెట్టుకోవాల్సి ఉంది. అది అధ్రువ శబ్దానికి ఒక అర్థం ఇస్తారు. అధ్రువ శబ్దానికి 2 అర్థాలు పెట్టుకుంటారా? పబ్లిక్ మెమొరీ ఈజ్ వెరీ షార్ట్ అని అర్థం. దాని పబ్లిక్ మెమొరీ ఎలా ఉంటుంది? మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఎక్కువ చేశారనుకోండి, 200 చప్పట్లు కొట్టేస్తారు. తర్వాత 1 నెల తర్వాత
ఇంకొకళ్ళు రెండు కోట్లు పెట్టి ఇంకో ఎన్ని చేశారు మీ ముఖం కూడా మానేసి అనుకోవాలి. మీకు తప్పట్లు కొట్టినవాడు ఎవరు పైగా ఎప్పుడైనా కనపడే ఏమైనా బాగున్నారా అంటే బాగున్నాం కానీ ఈ మధ్యన మీరు ఏమైనా యజ్ఞాలు చేస్తున్నట్లేదే అని అడుగుతుంది. దీనికోసం కాబట్టి పబ్లిక్ మెమరీ జరిగా కాబట్టి పబ్లిక్ మెమరీలో మనం చోటు సంపాదించడం కోసం పేరు ప్రతిష్టల కోసం మీరు ఏదైనా పని చేస్తే ఆ పబ్లిక్ మెమరీ జరిగా అండ్ ఆ పని యొక్క ఫలం కూడా తగ్గట్టుగా అర్థం మాత్రమే అవకాశం. సో చూడండి భాష్యకర్త ఏమన్నా చూద్దాము. సత్కారీ బ్రాహ్మణ అది సత్కారము. సత్కారము అంటే సాధుకారాన్ని ప్రత్యేక అకారము మకారము అంటారే అలాగే సాధుకారము అంటే జయహో జయహో అని అలాగే సాధు సాధు సంస్కృతంలో ఫలానా వారి పేరు చెప్పి సాధు సాధు అను జయహో జయహో అంటారు. పైగా జనం ఏమని చెప్పుకుంటారు అయ్యా ఈయన అయం తపస్సు గొప్ప తపస్యాలుసుమండి బ్రాహ్మణ మంచి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు దళాలను ఉన్నారు కానీ అసలైన బ్రాహ్మణుడు ఈయనే అని ఆ విధంగా ఇంకో చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడం కోసం కేవలం చెప్పుకోవడం కోసం మీరు కనుక తపస్సు చేసినట్లయితే అది రాజస్వ తపస్సు అయిపోతుంది. దానివలన మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. మీరు ఒక్క సత్యాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. దుఃఖము రజోగుణము అవి కలిసి ఉంటాయి. రజోగుణం కారణము దుఃఖము కారణం. సత్వం సుఖే సరిచే రజ రజస్సు దుఃఖాన్ని కలిగిస్తుంది. రజోగుణము దుఃఖమును కలిగిస్తుంది. సత్వగుణము సుఖమును కలిగిస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా దుఃఖం అనుభవాన్ని వచ్చిందంటే అది రజోగుణ సంబంధం దాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే దుఃఖానుభవం కూడా కలుగుతుంది. కాబట్టి జనులను మెప్పించడం కోసం మీరు ఏదైనా చేశారనుకోండి అది చాలా దుఃఖరూపంగా ప్రకటిస్తుంది. రజోగుణమైంది కదా, రజోగుణం ఉపయోగించే దుఃఖాన్ని కలిగిస్తుంది. అది మీరు గమనించాల్సి ఉంది. ఒక అతను క్లాస్ లో ఫస్ట్ రావడం కోసం కష్టపడుతుంది. క్లాస్ ఫస్ట్ రావాలి నేను అని కష్టపడుతుంది. నేను అతనితో మాట్లాడాను, ఏమైంది ఫస్ట్ వస్తే ఏమవుతుంది, ఫస్ట్ ధర్మ వచ్చేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే ఫస్ట్కి ధర్మకి తేడా ఏమవుతుంది, ఫస్ట్కి 96 మార్కులు వచ్చాయండి, సెకండ్కి 95.9, థర్డ్కి 95.8 తేడా ఏముంది కాదండి. ఫస్ట్ వచ్చినట్లయితే మన పేరు ప్రతిష్టం వస్తాయి. విద్యార్థులు మాను విద్యార్థి దశలో ఉన్నాము, నువ్వు చేసుకున్న ప్రయత్నం తపస్సు కానీ దాని రజోగుణ లక్షణం పట్టించేవాడు. దీని వలన నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు. ఆ దుఃఖం ఎలా ఉంటుందంటే స్ట్రెస్ అన్న వృత్తి, భయం భవిష్యత్తు గురించి ఫస్ట్ వస్తుందో భయం, ఇటువంటి దుఃఖాలు ఉంటాయి. ఫస్ట్ కావచ్చు ఈ దుఃఖాలు నష్టం పోవచ్చు అవి ఉంటాయి. ఉన్నాయాలు అని అడిగాను, ఉన్నాయా కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఫస్ట్ రావడం కోసం కష్టపడి చదవద్దు, కష్టపడి చదువు. ఫస్ట్ రావడం కోసం కష్టపడి చదవడం కాదు, కష్టపడి చదవద్దు. ఫస్టే వచ్చిందని అలా చేసి అలా చేసి ఇస్తున్నాను చెప్పు. అలా చేసిన తర్వాత నేను మళ్ళీ కష్టం తిరిగదు. మీరు భయం పోయిందా ఉండాలి, ఒత్తిడి తగ్గిందా పోయిందండి, ఒత్తిడి తగ్గిపోయింది లేదు. ఫస్ట్ వచ్చిందా సెకండ్ వచ్చిందా, ఫస్ట్ వచ్చింది ఒకసారి సెకండ్ కూడా వచ్చింది, మరొకరు
కష్టపడతాడు, వారికి మనసు వచ్చింది నడతాడు. ఒకప్పుడు ఏమవుతుందంటే బాగా చదువుకున్న వాడికి ఫస్ట్ వాడు సెకండ్ వస్తుంది. ఒకసారి ప్రారంభం ఏంటంటే సంస్కృతంలో పరీక్ష ఉంటుంది. సంస్కృతంలో అప్పట్లో మేము చిన్నప్పుడే సంస్కృతాన్ని బాగా వాడబడి చదివిన సందర్భం ఉండే సంస్కృతం అభివృద్ధి ఉపాధ్యాయులు వీళ్ళు వచ్చి కూర్చున్నాడు, వీళ్ళు మనం చెప్పి మాట్లాడుతాం, వీళ్ళు వచ్చిందా అని వాళ్ళు కూడా కంగారు పడే సందర్భం ఉండే అప్పట్లోనే శుద్ధాయస్కారం వాళ్ళు వ్యాకరణం సాధించడం బాగా కష్టపడి సంపాదించిన పరిస్థితి. తీరా రిజల్ట్ వస్తే వాడు ఎవరికో వచ్చింది ఫస్ట్ నాకు రానే లేదు. అందరూ ఆశ్చర్యపడే లేదు, ఆశ్చర్యం వాడికి వచ్చేస్తున్నా వాళ్ళు వాళ్ళెవరికో వచ్చింది ఎందుకంటే ఆ బిడ్డ వాడు నిద్రపోతుంది. మనకి రావాల్సిన పరిస్థితి వాడికి వచ్చింది ఓ మార్పు తేడా. దుఃఖం కలిగిందా లేదా అంటే చూడండి, నేనంటే నేనే కాదు ఇష్టం ఫస్ట్ కోసం నేను పరీక్ష రాస్తే దుఃఖం లేదు. ఫస్ట్ కోసం రాయలేదండి, ఏదో రాశాం ఏదో వచ్చినా సంతోషమే దుఃఖం లేదు. అబ్బో రజోగుణం చాలా డేంజరస్, దుఃఖానికి రేపు ఇచ్చేవం అర్థం. కాబట్టి ఇటువంటి సాధుకారమును కోరి తపస్సు చేసినట్లయితే అది దుఃఖ హేతువు. తర్వాత మానం ప్రత్యుత్నాది తదర్థం ఏం చెప్పింది శంకరులు, శంకరులు చెప్పిందని నేను చెప్తున్నాను. నేను కొంచెం యాంటిసిపేట్ చేసి చెప్పాను. మానము మానము చేస్తారు తపస్సు. మానము అంటే మానము ఇది ప్రత్యయంలో మార్పు. ఆయన ప్రత్యయం చేస్తే మానహ అవుతుంది, అనే ప్రత్యయం చేస్తే అనా వచ్చి మాననం అవుతుంది, మాన్నం కాదు. కాబట్టి మాననము అంటే అర్థం ఏంటి, ప్రత్యుత్థాన అభివాదన ఆది. నేను దగ్గర ఇప్పుడు వస్తువులుగానే అందరూ లేచిందనుకో ప్రత్యుత్థాన అందరూ సాష్టాంగ నమస్కారాలు ఇలాగా అలాగా వెళ్ళి రిచువలైజ్డ్ రివరెన్స్ అని అంటారు. ఇలాగా ఒక రెడ్ కార్పెట్ వేసేది, ఆ రెడ్ కార్పెట్ తీసుకోవడం నిలబడి అలాగా ఆ ఫోన్స్ జాతికి పడిపోయినట్టుగా పడిపోయి మళ్ళీ వేసుకుంటాయి. ఫ్లవర్స్ వేసేది ఆదిశక్తుంది లేదా ఫ్లవర్స్ వేసేది. ఇటువంటి ప్రత్యుత్థాన అభివాదన ఆది. ఓసారి నాకు ప్రత్యుత్థానం చేశాను, అభివాదనము పుష్పాలు అనే కానీ సరిపెట్టే కానీ ఉండగా ముందు పదండి. క్లాసు ఆలస్యం అవ్వకూడదు, క్లాసు ఆలస్యం ఎందుకు ఆలస్యమైంది, వీటి మూలంగా ఆలస్యం. తర్వాత మంచి నీళ్ళు తీసుకొచ్చినట్టు ప్రత్యుత్థానం చేసే అభివాదనం చేస్తే పూలు జరిగితే ఒక గొప్ప వాటర్లోనూ మంచి వర్షం వస్తాను. నిర్ధారణలో ఏమైనా ఉండే పక్కన ఉంటే ఒక గొప్ప వాటర్ కాఫీ పట్టుకురా, కాదు నేను పట్టుకో నువ్వు పెట్టక్కర్లేదు కాఫీ పట్టడం అంటే అదేం మాట్లాడదు. కాఫీ తయారు చేయడం అంటే అదొక కళ, కాఫీ కళ ఛాయ్ చేసినట్టు కూడా ఛాయ్యే ఉంది ఎలా చేసినా అనిపిస్తుంది. కాఫీ ఇస్ అన్ ఆర్ట్. కాబట్టి ప్రధానమైన వాటి విషయంలో మనస్సు పెట్టాలి, కానీ ఇటువంటి అనవసర విషయాల ప్రత్యుత్థానము అభివాదనము ఇత్యాది ఏదైనా మనస్సు వచ్చినట్లయితే అసలుకి మోసం వస్తుంది. అది మాన దాని మోసం పదార్థం మానము కొరకు. ఇక్కడ సంస్కార మాన పూజార్థమను కదా, అవన్నీ ద్వంద్వ సమాసం. ద్వంద్వాంటే శూయమానం ప్రత్యేకం సంబంధించే ద్వంద్వ సమాసం చిత్రీయులు ఉన్నది ప్రతిదానికే అనుభవిస్తుంది. అంటే సంస్కారార్థం పూజ ఓకే అయితే ఇంత పూజ పూజ పాద ప్రక్షాళన అర్చన అచైంద్రుత్వాది పాదములను కడుగుతారు. ఎందుకండి పాదాలను కడగా అనవసరం కదా, పాదాలను కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వాలి. పూర్వం చెప్పులు దొరుకుతుంది నడిచేవాడు, ఫుట్పాత్స్ అన్ని ఉండేవి మట్టి, ఆ పాదములకు మట్టి కొంత తగులుతుంది. మట్టిలో బ్యాక్టీరియా ఉంటాయి, సాయిల్ బ్యాక్టీరియా తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్టీరియా అంతమే లోపలికి మోసుకురావడం కంటే చక్కగా కడుపులు వస్తే సరి. నన్ను అడిగితే సాక్స్ బూట్స్ వేస్తున్న వాళ్ళకి పాద ప్రక్షాళన అక్కర్లేదు. ఎందుకోసం పాద ప్రక్షాళన,
సాయిల్ బ్యాక్టీరియా నుంచి దూరంగా ఉండడం. సాయిల్ బ్యాక్టీరియా ప్రసక్తి ఉంది, సాక్స్ ఉన్నాయి, బూట్స్ ఉన్నాయి, కాబట్టి నో నో నీడ్. సో నేను పాద ప్రక్షాళనానికి నీళ్ళు ఇస్తే సరిపడుతుంది, మనమే కడిగే ఎక్కడ నుంచి వెళ్ళి అకాలు కడిగే అన్ని దశలు కోసుకోవడం అలాంటిది అనవసరం, అలాంటిది అనవసరం. దానివల్ల ఒడికి ఏమీ ఉండదు, వెతికి వెళ్ళుకోవడం అది ఎందుకు వచ్చింది అలాగా. ఏమో నాకు శాస్త్రం ఏమి కనపడటం లేదు, అంటే మీరు ఎక్కడి నుంచో ఏదో ఏదో ధర్మశుద్ధో ఏదో పట్టుకొచ్చి ఓ శాస్త్రం మీరు పట్టుకొస్తే పట్టుకురావచ్చు, నాకేం కనపడుతుంది అలా. పాద ప్రక్షాళనానికి నీళ్ళు ఇవ్వాలి. దేవుడిని పూజ చేసేప్పుడు దేవుడు కాళ్ళు కడుగుతున్నాము అని ఉండదు కదా, ఆద్యం సమర్పయాలి, కాళ్ళు కడుగుతున్నాయి నీళ్లు ఇస్తున్నాము అని ఉంటుంది. మరి దేవుడికే కాళ్ళు కడుగుతుంది నీళ్ళు ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇస్తే సరిపడుతుంది, నీళ్ళు ఇస్తే సరిపడుతుంది. కాదంటే ఆయన పెద్దవాడు ఎప్పుడైనా ఒప్పుకోలేదు, ఆయన వల్ల వల్ల ఒప్పుకోవడం, ఆయన సాక్షి వేసుకోలేదు, కాళ్ళు సాక్షి ఎవరో వేయాలి. ఎందుకంటే మధ్యప్రదేశ్ కొంచెం పెద్దదైపోతే ఒకప్పుడు భారత చిత్రపటంలో జన్మనాడు కృష్ణ రాష్ట్రంలో ఒకలా పెద్దది ఏది, ఈ వచ్చిన ఏంటంటే దాన్ని పెద్దదిగా ఉంటే చూసి సహించలేక వెళ్ళగొట్టేశారు. కానీ ఏదో ఓ రాష్ట్రంలో తీసేశారు, ఏమిటా రాష్ట్రం స్టేట్స్ లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి. అలాగే మనిషి కూడా మధ్యప్రదేశ్ నుంచి గట్టిగా గద్దలుగా ఉన్నట్లయితే కాళ్ళు ఆయన వల్ల కనుక్కోవడం కనిపిస్తే ఒకప్పుడే ఉందంటే నా వల్ల ఉదయ నేను తీసుకొచ్చినవే పోసే కాదు, పోసేసి నువ్వే వచ్చేసే, దట్ ఈస్ ఫైన్. మనిషి పరిస్థితిని బట్టి సో అదొక రుచువల్ గా అనవసరం. తర్వాత అర్చన, కూర్చోబెట్టి అర్చన చేయడం. సో ఆయన వస్తే సన్యాసిని కూర్చోబెట్టి పాద పూజలు అర్చన చేయడం. ఇక్కడ నేను పుణ్యాన్ని అలా లాగాను. ఇక్కడ చెప్పింది ఏమిటంటే ఆయన తపస్సు అర్చన చేయించుకోవడం కోసం చేస్తే రాజసం అవుతుంది, అది అక్కడ పాయింట్. అర్చన అంటే ఉప్పా తప్ప కాదు పాయింట్. అర్చన చేసే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చేసినట్లయితే తప్పేమీ కాదు, ఉప్పే. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మహాత్ముల తరపు నుంచి చెప్పాల్సి వస్తే అర్చన అనవసరం. అసలు అర్చనని ప్రమోట్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు ఉత్సాహంతో చేస్తారు, తప్పులు చేస్తారు. వాళ్ళ ఉత్సాహాన్ని మనము మీరుగా ప్రవేశపెట్టే సందర్భంలో అర్చనలు కొనసాగిస్తే కొనసాగించవచ్చు. బట్ ముందే చెట్టు పెట్టి మనం ఎవరో ఇటువంటి చేస్తాం పెట్టుకోదండి, దేనికి సింపుల్ అని చెప్పేసారు. కాబట్టి చేసేవాడు ప్రేమతో చేసినప్పటికీ దాని మొదటి తపస్సు చేసేవాడు వాడి తపస్సు రాజస్వామి. తర్వాత అశైలీత్వం, అశైతృత్వం అంటే అక్కడ ఎప్రత్యయం ఉంది, యా ఉంది, అది నిచ్చల్, అది నిచ్చల్. ఓకే, అంటే తినిపించడం అంటే ఏంటి, నేను కనుక పూజాది బాగా చేసి దిక్కగా తిలకము ఉత్సాహంలో ధరించినట్లయితే, పెద్ద పూజ చేసినట్లయితే జనులందరూ చాలా మంచి నిత్యములైన పదార్థములను తీసుకొచ్చి నాకు తినిపిస్తారు. మేము శ్రీకృష్ణుడి యొక్క మహాపూజ ఒకటి మొదలుపెట్టామండి, శ్రీకృష్ణుడికి 21 స్వీట్లతో నైవేద్యం పెట్టాలనుకుంటున్నాము. మీరు అందరూ ఎవరికి నచ్చిన స్వీట్ వారు తీసుకురండి అని అనౌన్స్ చేశారనుకోండి, అందరూ స్వీట్లు పట్టుకుంటే అవసరం. కానీ ఒకళ్ళు నచ్చిన స్వీట్ ఒకళ్ళు లేకపోవడం, అందరూ లడ్డులే పట్టుకున్నారు, ఎవరో ఒకళ్ళే లడ్డు. కాబట్టి అలాగే చూసుకుని 21 రకాల స్వీట్లు పట్టుకోండి, అది అనౌన్స్ చేసేస్తే చక్కగా మొన్నాడు 21 రకాల స్వీట్లు వచ్చేస్తాయి. ఈ స్వీట్లు ఎవరికై ఎవరికి ఉంటున్నారు, ఈ స్వీట్లు అండి శ్రీకృష్ణుడి కోసం, శ్రీకృష్ణుడి కోసం. శ్రీకృష్ణుడు స్వీట్లు తినమని ఎక్కడైనా కూడా తింటాడా కూడా, ఆయన ఏమైనా తింటాడా, ఆయన ఏమైనా దాఖలాలు ఉన్నాయా, ఆయన స్వీట్లు నైవేద్యం పెట్టుకోవాలని చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. కాబట్టి
శ్రీకృష్ణుడికి భోగము, భోగము అంటే శ్రీకృష్ణుడు దాని పేరే భోగం. భోగం పాటించమని చెప్పాడా వద్దు చెప్పాడా శ్రీకృష్ణుడు? వద్దు చెప్పాడు. మరి ఆయనకి భోగాన్ని మనం సమర్పించడానికి అసలు భోగశత్వాన్ని మారడంలోనే అపచారం. భోగము అన్నది భోగం వాళ్ళని భోగము బ్రహ్మముంది, భోగము యుద్ధుడు. కాబట్టి అసలు భోగశత్వ ప్రయోగమే అపచారం. అలాంటి అధికారాన్ని దేవుడికి అంటగట్టి దేవుడి పేరుతో మనం సావకాశంగా వాటన్నింటినీ పరీక్షిస్తూ కూర్చోవడం, దాని కొరకు పూజాదులను నిర్వర్తించుట, దాని కొరకు జనులు తినిపిస్తారు అనే ఒక ఉత్సాహం కొరకు పూజాదులను నిర్వర్తించుట చాలా తప్పు. అలా చేయకూడదు. మీరు శ్రీకృష్ణుని పూజ చేయాలని ఉత్సాహం ఉంటే మీరు ఇంట్లో కూర్చుని మూల ఇంట్లో వాళ్ళు పురాణంగా శ్రీకృష్ణుడు విగ్రహానికి పూజ చేయదలుచుకుంటే చేయండి. అది గ్రహం పెట్టుకుని దానికి పూజ చేస్తారో చేయండి. నైవేద్యం పెట్టాలంటే నైవేద్యం ఒక స్వీట్ సరిపడదు, మధుర పదార్థం ఏదో ఒకటి సరిపడుతుంది, అయితే ఫలమైనా సరిపడదు. సో ఇప్పుడు లడ్డు ఆరోగ్యమా యాపిల్ ఆరోగ్యమా? యాపిల్ ఆరోగ్యం. మరి అప్పుడు యాపిల్ నైవేద్యం పెట్టి అది మీరు భక్షిస్తే సరిపడుతుంది కదా, లడ్డు నైవేద్యం పెడుతున్నట్టు అనవసరం కదా. అసలు లడ్డు నైవేద్యం అనవసరం. అరటి పండు, యాపిల్ పండు, జామ పండు, అలాంటి లక్ష్యమైనటువంటి పండు ఏదో ఒకటి నైవేద్యం పెట్టి అదే మనం రక్షిస్తే మనకు ఆరోగ్యం ఈశ్వరుని యొక్క ప్రీతి రెండు సిద్ధిస్తాయి. ఇహం పరం రెండు. కాబట్టి కేవలము ఆహారమునందర కృష్ణతో ప్రజలందరికీ పెంచి మనకి రుచ్యములైన ఆహారంలో లభించును అనేటువంటి కృష్ణతో మీరు కనుక పూజాదికములు చేసినట్లయితే అది రాజసమైపోతుంది. తదర్థం చ తప సత్కారమానపూజార్థం ఆ రకమైన తపస్సు చేసినట్లయితే చాలా అది చెడ్డది. అదే చెడ్డదంటే రాజసమైన తపస్సు, తపస్సు ఫలం ఉంటుంది అదే ఫలం. సో ఆయన తపస్యాలి అని తలంచి జనులు ఎదురు వస్తారు, ప్రత్యుత్సారి జనం ఎదురు వస్తారు. ఆయన వస్తున్నారంటే వీళ్ళు ముందు ఎదురు వెళ్తారు, ఏనుగునో రొట్టి పెట్టనో తీసుకుని ఎదురు వెళ్తారు. సో అందుకోసం తపస్సు. తర్వాత గ్రామంలో వివేకిస్తారు, అందుకోసం తపస్సు. స్వాగత తోరణాలు కడతారు, పూర్వం స్వాగత తోరణాలు అనేవారు, ఇప్పుడు ఫ్లెక్సీలు అంటారు. ఈ ఫ్లెక్సీలు చాలా పొల్యూషన్, ప్లాస్టిక్ ఆ విధంగా ఎక్కడ ఉంటే అంటారు. మీరు ఫ్లెక్సీలు ఎవరికి పెడతారు? ఫ్లెక్సీలు ఎవరికి పెడతారు? రాజకీయ నాయకులు మీరు తపస్యాలు పెడతారు, ఇంకెవరికి ఫ్లెక్సీలు పెడతారు? రాజకీయ నాయకులకి తపస్యాలు. భారతదేశంలో ఇల్లిటరేట్ చదువు లేని వాళ్ళకి రెండు ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఒకటి రాజకీయము, రెండు మాట్లాడారు. దానికి సరిపడి మీకు చదువు రాకపోతే రాజకీయంలో లేనివ్వండి. అదే అది నా వల్ల కాదు. సరే అయితే చక్కగా మత గురించి మత గురించి చదువు వస్తాను, పాఠం గురించి చదువు కావాలి. కానీ మూర్ఖత్వాన్ని ప్రచారం చేయడానికి చదువు ఆ నిల్వలా ఉంటాను, ఎవరో మహాత్ములు కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ ఫ్లెక్సీలు స్వాగత పోరణ, జయ జయ పోష మైక్రోలు పెట్టి అభినందన వస్త్రముల సమర్పణ ఇత్యాదుల కోసం తమస్సు, మరణించిన తర్వాత స్మారక నిర్మాణం, తర్వాత దేహాదులకు మరణించిన దేహానికి చందన చందన కక్షలతో దహనము, ఎందుకు చాలా బాగుంది. ఇవన్నీ ఎలా తయారయ్యాయో తెలుసునండి. మన సమాజంలో ఫిలాసఫీ రిచువల్, ఫిలాసఫీ దూరం ఉంటుంది, రిచువల్స్ ఉంటుంది. దాంతో ఈ రిచువల్స్ ఫిలాసఫీ కనుక ఉన్నట్లయితే రిచువల్ సత్వగుణ ప్రధానంగా మిగిలి ఉంటుంది. ఎప్పుడైతే ఫిలాసఫీని మైనస్ చేసేసి రిచువల్ మాత్రమే పెట్టుకున్నారో
అప్పుడు ఆ రుచి మనసులో సత్వగుణము అంతరించిపోయి రజోగుణము తమోగుణము ప్రవేశించాలి. అంచేతన మనకి ఎక్కడ పడితే అక్కడ చర్మాలతో కట్టెలతో తగలబెట్టినారు. తగల కట్టెని తగలబెట్టడానికి కట్టెకి కట్టె మళ్ళీ దాంట్లో చర్మల రుజువు ఏ కట్టెనో ఉంటుంది. కొబ్బరాజు ఎందుకు కొబ్బరాజుతో తగలబెట్టినా సరిపడుతుంది. దీనికోసం చందనమే కాదు. అటువంటి వాటిని అపేక్షించి తపస్సు చేయటం తర్వాత ఇదంతా కూడా చాలా మహా అజ్ఞానము. ఈ అజ్ఞానాన్ని అజ్ఞానం సమస్య కాదు, అజ్ఞానం ఒక రకం సమస్య. అంతకంటే భయంకరమైన సమస్య ఏంటంటే అజ్ఞానం ఆధారంగా కొన్ని వాల్యూస్ సిస్టమ్స్ ని ప్రచారంలో పెట్టడం అనేది ప్రజలకి పెద్ద ద్రోహం చేసినట్లేదు. ప్రజలకు మనం వారు సత్యానుభవంతో నడిచేట్లాగా మనం మాట్లాడాలి. అయితే రోజు చూసుకుంటాం పాఠం చెప్పట్లా, చక్కగా శాస్త్రం అధ్యయనం చేసి పాఠం చెప్తే సరిపడుతుంది. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు కూడా పాఠం చెప్పడం ఆప్షనల్లే కాదు తప్ప మ్యాండేటరీ ఏమి కాదు. అది చెప్తే చెప్పచ్చు లేకపోతే లేకపోవచ్చు కూడా. కాబట్టి కేవలము ఈ సంస్కార మానవీయాదుల కొరకు అలా చేయడము దంభంతో కూడా ఏ తపస్సు చేస్తారు. సో దంభము అంటే ప్రశంస అంటే ప్రజలలో పేరు ప్రఖ్యాతుల కొరకు మాత్రమే ఒక కర్మను చేయటము, ఆ చేసిన కర్మలను ఏ రకమైన ప్రేమ లేకపోవడము. హిపాక్రసీ దంభము అంటే హిపాక్రసీ. జయ జయ శంకరానో లేకపోతే ఉన్న శివాయనో ఏదో తప్పట్లు కావాలో చేస్తూ ఉంటాడు, లోపలే ఉండదు. లోపలంతా డొల్ల, అసలు ప్రేమ అది ఏ ఉండదు. బయట మాత్రం అలా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ భజన చేస్తే డబ్బులు ఇస్తే భజన చేస్తాము అన్నట్టుగా చేయడం, డబ్బుల కోసం భజన చేయడం. డబ్బులు ఎక్కువ ఇచ్చారనుకోండి ఇంకో జంగట్టిగా దాళాలు వాడుకోవచ్చు. డబ్బులు తక్కువ ఇచ్చారనుకోండి ఆ దాళాలు. ఈ బాజా భజంత్రీలని బాజా వాయించి వాళ్ళు సన్నాయి మేళం పెళ్లికి పెట్టుకుంటారు. పెళ్లికి సన్నాయి మేళాన్ని పిలుచుకుంటారు. ఆ సన్నాయి మేళం వాళ్ళు ఎంత వాయిస్తారో తెలిసిన ఎంత ఎంత మినిమం తోటి నడిపించో అంతే వాయిస్తారు. వాళ్ళ వెంటబడి ఎవడో వాళ్ళ కాపలా ఉన్నా వాయిద్దని వాళ్ళకి కృషి చేస్తే కానీ వాళ్ళు వాయిస్తారు. ఎందుకంటే సన్నాయి మేళం వాయించడంలో వాడికి ఏమీ సంతోషం ఏం కలగదు. ఇప్పుడు మామూలుగా ఎందరో మహానుభావులు వాయిస్తున్నాడు అనుకోండి సన్నాయి, వాడికి ఎందరో మహానుభావులు దాంట్లో ఉండే రసాయన వాడికి ఏమి మరి ఎందుకు వాయిస్తున్నట్టు ఎందుకు వాయిస్తున్నాడంటే ఆ సన్నాయిగా కుదుర్చుకున్న డబ్బులు వసూలు చేసుకోవడం కోసం వాయిస్తున్నాడు. అంతే తప్ప ఈ మహానుభావులు వ్యాసుడు శుభుడు వీళ్ళందరినీ దండం పెట్టేసి అదే వాయించి అవన్నీ ఏం తెలియవు. అసలు దాని అర్థం కూడా తెలియదు వయసు. దాన్ని దంభము అప్పటికి దాని ప్రొఫెషన్, దీని ప్రొఫెషన్ చేసుకోవాలి. ఆ రకంగా మనకి దేని మీద ప్రేమ లేకున్నా పది మంది మెప్పు కోసం చేసేస్తుంటే అది హిపాక్రసీ దంభం అయిపోతుంది. సమాజంలో ఎలా వస్తుందంటే ఈ దంభము ఈ రాజసము బాగా పెరిగిపోయినప్పుడు మీకు సాత్వికము అసలు ఉందనే అలాగే ఉందని కూడా జనాలకు తెలియని ఒక దుస్థితి నిర్మాణం అవుతుంది. పూజంటే పరిపంతిలో అయితే ప్రచారం చేసిందే పూజ అనే విధంగా తయారవుతుంది. అన్ఫార్చునేట్ రాజసమైన కర్మలా ఉంటుంది. ప్రోక్తం కథితం అటువంటి తపస్సు సత్కారమాన పూజల కోసం చేసేది దంభంతో చేసే తపస్సు. దానికి ఇక్కడ ఇహ ఇహ అంటే గీతాద్ది గీతలో ఫిలాసఫీ సందర్భంలో అటువంటి తపస్సుకి రాజస తపస్సు. ఈ మహనీయులు అలాంటి తపస్సు జరిగించిన పెద్ద కార్యక్రమంలో అక్కడికి వెళ్ళి అవన్నీ రాజసమ అంటే వాళ్ళు వాళ్ళు రాజసమయం అనుకోండి.
భగవద్గీత సందర్భంలో దానికి రాజసమని నామకరణం ఇలా మనం నామకరణం చేసుకుని దాన్ని వాళ్ళతో చెప్పేది కాదు. దాన్ని గీతాశాస్త్రము ముందు రాజసమని వర్ణిస్తారు. ఇహ లేదా ఇహ అంటే ఇహలోకే, ఈ లోకంలో దానికి రాజస తపస్సు ఉంటే చలం అంటూ రాజసం చలం రాధా చిత్త ఫలత్వేనము అది చలం అంటే చంచలము. అంటే దానివల్ల కలిగే ప్రయోజనము అల్పంగా ఉంటుంది. మీరు ఏ ప్రశంస కోరకు తపస్సు చేస్తున్నారో ఆ ప్రశంస అలా కొద్దిసేపు ఉంటుంది తర్వాత. ఇప్పుడు 6 నుంచి 7 గంటల దాకా సభ చేశారు చెప్పండి, ఆ సభలో 6 నుంచి 7 గంటల వరకు భక్తులందరూ పొగుడుతారు, శ్రోతలందరూ వింటారు, తప్పకుంటారు. 7 వెళ్ళిపోవడానికి ఎవరైనా వాళ్ళు చూస్తుంది, వాళ్ళ పొంగిపోతారు. మొన్నటి ఈయన ప్రశంస వాళ్ళకి అక్కర్లేదు, కానీ ఆయన గొప్పవాడు పెట్టారు అని ఆయన గొప్పవాడు. మరి నిన్న వెళ్ళి తప్పని కొట్టారు కదా, మరి ఇవాళ కూడా వస్తారంటే ఇవాళ ఇక్కడ పడుందండి రాలేదు. కాబట్టి ఈ పబ్లిక్ మెమరీ అన్నది చాలా షార్ట్గా ఉంటుంది. కాబట్టి చలం చేయించడం ఆ చలం. ఇక అధ్రువం, అధ్రువము మెగాలు ఈ అధ్రువము అనేది కన్నాడు కాదాచిత్త ఫలత్వైన అధ్రువం. ఆ ఫలము ధ్రువము, కర్మకి ఫలము ధ్రువము. కానీ ఈ విధంగా చేసినటువంటి కర్మకు ఫలము ఒకప్పుడు వస్తుంది, ఒకప్పుడు కాదాచిత్త. ఇప్పుడు నిత్యకర్మ కాదాచిత్త కర్మ, నిత్య సన్యాసము కాదాచిత్త సన్యాసము రెండు ఉన్నాయి. నిత్యకర్మ అంటే మీరు రోజు ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నారు. కాదాచిత్త కర్మ అంటే ఏంటి, వేసవి కాలంలో పిల్లలకి సెలవు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ట్రావెల్ స్కీమ్లో పెట్టుకుని పర్మిషన్ పెట్టుకుని ఆ మాట గవర్నమెంట్ ఇస్తున్నారు ఆ ప్రయాణ ఖర్చులు, ఆ ఖర్చులతో గెలవటం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొస్తే దాన్ని కాదాచిత్త పరిస్థితి. అది ఎప్పుడో వేసవి సెలవుల్లో ఒకసారి చేసి వచ్చింది, అలా అలా తయారైన. సో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు తిరుపతి వెళ్ళొచ్చేస్తే మనం దేవుడికి మనకి ఉండాలి, ఆ ఈక్వేషన్ మనకి సెట్ అయిపోయింది. కాదా చిత్తం అలా ఉండరాదు, నిత్య నిత్యంగా ఉండాలి. అలాగే కాదాచిత్త సన్యాసి నిత్య సన్యాసి అని కాదాచిత్త సన్యాసం అంటే ఎప్పుడు పుచ్చుకున్నారు, 20 ఏళ్ల క్రితం సన్యాసం, అప్పుడు ఆ పుచ్చుకున్నప్పుడే సన్యాసం, తర్వాత ఏంటంటే ఆ తర్వాత అంతా సంసారమే. అలాగా నిత్య సన్యాసి శ్రీకృష్ణుడు అంటాడు, వ్యయస్థ నిత్య సన్యాసి యోన ద్వేష్టి నకాంక్షతి, నా ద్వేష్టి నకాంక్షతి. దేనిపైన వచ్చలేదు, ఎవరిపైనా లేక దేనిపైన ద్వేషం లేదు. అలా రాగద్వేషాలకు అతీతంగా ఎవరైతే ఉంటుందో వాడిని నిత్య సన్యాసి అన్నారు. ఇక్కడ సన్యాసం చేసింది దేన్ని, సంకల్ప సన్యాసం చేశారు. మంచిది, ఇవన్నీ వినడానికి చెప్పడానికి నెగిటివ్ గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. మీరు మీ రజోగుణాన్ని తెలుసుకుని పక్కన పెట్టడం చేయాల్సింది, కొత్తగా తపస్సులోకి చేయక్కర్లా, ఉన్న తపస్సులు చాలు. వాటిల్లో ఉండే రజోగుణాంశమును తీసుకురాస్తే అదే చాలు, మీకు కొత్తగా ఏమి చేయక్కర్లా. వజ్జిన మీ దగ్గరే ఉంది, కానీ కొంచెం స్నాన పెట్టుకుంటే సర్వం మంచి శ్లోకం. తర్వాత మోహగ్రాహేణాత్మనోజతేపహరస్వోత్సాదనాథమసముదాహృతం. ఇంకా తామస తపస్సులో ఈ తామస తపస్సులో 2 అంశాలు. ఒకటి, శరీరానికి పీడను కలిగిస్తే గాని అది తపస్సు అవ్వదు, దాన్ని తామస తపస్సు. శరీరానికి పీడ కలిగి తీరాలి, అప్పుడే తపస్సు అవుతుంది. దీనికి దృష్టాంతాలు మనకి గోపల్లంలో కనబడతాయి.
మేకులపై కూర్చుంటాడు వీడు. మేకులు ఎదురుదా పేటకి మేకులు పెట్టి దాన్ని దీంట్లో రహస్యం. మీరు మీరు ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేసి నోటీస్ చేశారో లేదో, మేకులపై కూర్చుని వాడు బజార్లో మేకులపై కూర్చుంటాడు తప్ప ఇంట్లో మేకులు పెట్టుకుంటాడు. కుంభమేళా కొట్టొస్తారు, మేకుల పీట కుంభమేళ శిష్యులు కొట్టొస్తారు ఆ మేకుల పీట. అదే ఆ కుంభమేళాలో చుట్టూ లక్షల మంది జనం వెళ్తుంటే అక్కడ వేస్తారు. ఈయన వెళ్ళి సెరిమోనియల్గా దాని మీద ఒక మేకు ఒక మేకు మీద కూర్చోడు, కనీసం 200 మేకులు ఎన్నో పెట్టి అంటే దానికి కూడా సర్వేస్ ఏరియా ప్రెషర్ అవన్నీ అంటే కొంత ఫిజిక్స్ వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు 10 సూదుల మీద చేయడానికి కూడా అంతలా మొదలుపోతాం. ఒక సూది మీద అదే ఒత్తిడి చేస్తే చాలా భయంకరమైన నొప్పి పోతుంది. అది కూడా దేనికేది కాదు, ఇప్పుడు దాన్ని కూర్చోవచ్చే కబుద్ధి చెప్తున్నారు తప్ప మనల్ని కూర్చోవచ్చే కూర్చోగలుగుతామా. ఆయన మాత్రం చాలా ప్రాక్టీస్ చేసి కూర్చుంటాడు. ఆయన అదే సరళం కాదు, అంత సరళంగా నువ్వు వచ్చి కూర్చున్నట్టు అది వల్ల. బట్ పాయింట్ ఈజ్ ఆయన ఒంటరిగా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఆశ్రమంలో ఉన్నప్పుడు మేకుల పీట పైన కూర్చుంటాడా? ఎప్పుడైనా ఆలోచించారంటే ఈ సంగతి ఇదిగో చూడండి, మేకుల పైన కూర్చున్నాడని హడావిడి ఉన్నప్పుడు ఫోటో తీసేయడమే తప్ప ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మేకుల మీద కూర్చుంటాడా? కూర్చోడు. చక్కటి గద్దె మీద కూర్చుంటాడు తప్ప మేకుల మీద ఏం కూర్చోడు. మేకు మీద కూర్చున్నాడంటే అది బజార్లోనే మేకుల మీద కూర్చున్నాడు. ఇట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. తర్వాత చుట్టూ నిప్పులు పెట్టుకుని తప్ప జపం చేస్తాడు. ఇంట్లో ఇంట్లో చేస్తాడా? చేడు. పార్వతీదేవి పంచాయతీ వచ్చిన తపస్సు చేసింది. ఆవిడ తపస్సు చేసినప్పుడు ఆవిడ తప్ప అక్కడ ఎవరు లేరు, ఆవిడ చేసింది అని కాళిదాసు అందించాడు కదా. ఫలాధికల్ వచ్చింది కాబట్టి పంచాయతీ మధ్యలో ముందు తపస్సు ఎక్కడ చేస్తాడో తెలిసినా నదీ తీరానికి వస్తాడు. గోదావరి నదీ తీరానో లేకపోతే కృష్ణానది తీరానో ఏకాంతంగా ఉన్నటువంటి కాదు, వేలాది మంది దేవుని సందర్శించే చోటు తీసుకుని అక్కడ ఒక చోటు కొంత ఖాళీ చేసుకుని అక్కడ 4 అగ్నులు పక్కన పెట్టుకుని మధ్యలో కూర్చుని పై నుంచి సూర్యుడు అక్కడ తపస్సు చేస్తాడు. ఏదో ఉన్నమ శివాయ చేస్తాడు. ఉన్నమ శివాయ మాలా మంచిది, కానీ ఈ అగ్నులు వీటి వల్ల లోపల ఉండిపోతూ ఉంటుంది శరీరం నల్లగా తయారవుతుంది. అసలే నలుపు దానికి భరించడం క్షమట వస్తూ ఉంటుంది. సో మధ్యలోనూ ఆక్సిజన్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే తగ్గిపోతుంది అక్కడ ఉండే గాలి చాలా డెన్సిటీ బాగా పెట్టిపోయి అయిపోయి కొద్దిపాటు గాలి ఉంటుంది. దాంట్లో ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉంది. అవున్న ఆక్సిజన్ ఉంటే ఈ మంటలే ఇచ్చేసుకుంటూ ఉంటే ఇంకా దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ పిచ్చుకుంటూ దాంట్లో కొద్దిపాటు యువనంలో ఉన్నాడు కాబట్టి చేయలేదు ఉంటారు. ఇలాంటి పిచ్చుకుంటూ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా తక్కువ పిచ్చి సరైన కావు. మరి ఏం చేద్దాం, ఇల్లిటరేట్ రెజిస్టర్ చేయడం అయితే అలాగే ఇప్పుడు ఇల్లిటరేట్ స్థితి రెండే ప్రొఫెషన్స్, ఒకటి రాజకీయము, రెండు రెలిజియస్ చేయడం. వర్ది ఎక్సెప్షన్స్ ఉంటాయి, వర్ది ఎక్సెప్షన్స్ బట్ జనరల్ అబ్జర్వేషన్ జనరల్ రూల్ అని ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయి. గొప్ప వాళ్ళు రాజకీయాల్లో కూడా మహానుభావులు రెలిజియస్ లీడర్స్లో మహానుభావులు ప్రాతస్వామ్యం ఎంతో మంది ఉంటారు. కానీ ఈ విధంగా చదువు సంధ్య లేకుండా అది సంస్కృతం రాదు. సంస్కృతం రాని వాడికి ఆధ్యాత్మిక సాహిత్యంతో పరిచయం ఉండదు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా సంస్కృతంలో ఉంటుంది. సంస్కృతం ఇప్పుడు రాకపోతే రాకపోతే చదువుకు వస్తుందా? ఇప్పుడు సన్యాసం తీసుకుంటున్నా సంస్కృతంలో వస్తుందా? ఇప్పుడు సన్యాసం తీసుకునే కాక సంస్కృతం చదువుకోలేదు, సన్యాసం తీసుకున్నాడు. ఇది ఇప్పుడు చేసే పని ఉంది, సంస్కృతం చదువుకోవచ్చు కదా? వాళ్ళు అదే సంస్కృతిలో ఉంటే నష్టం ఏమంటాయి? అలాగే చదువుకోవడం జనాలపై ముందు ప్రచారం చేయడం ముఖ్యం. ఈ విధంగా అజ్ఞానంతో ప్రచారంగా ఎప్పుడైతే పడతారో
ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు వేయటం, జనములను ఆకర్షించటం ఆ విధంగా ఉంటుంది. సో అన్లెస్ యూ టార్చర్ ది బాడీ ఇట్ కెనాట్ బి తపస్ అని ఒక ధోరణి. శరీరాన్ని కష్టపెట్టకుండా తపస్సు సిద్ధించదు అనే మాట మీరు అన్నారంటే ఆల్రెడీ తామస ధోరణిలో పడ్డారు. శరీరాన్ని కష్టపెట్టడం తపస్సు కాదు. మరి శరీరాన్ని కష్టపెట్టడం ఏమిటి? మూఢత్వమే అవుతుంది తప్ప తపస్సు అవుతుంది. అది తామస తపస్సు యొక్క ఒక లక్షణం. రెండవ లక్షణం అంధవిశ్వాసము తామస తపస్సు. అంధవిశ్వాసం ఉండకూడదు. అంధవిశ్వాసంలో మీరు ఉన్నారంటే అది తామస తపస్సు. తపస్సు చేస్తూ ఉంటారు, అంధవిశ్వాసం ఉంటే ఎక్కడ జరుగుతుంది? సో మీకున్న విశ్వాసములను మీరు పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. దాంట్లో ఏమిటేమిటైతే అంధవిశ్వాసములో వాటిని విడిచిపెట్టడానికి ధైర్యం కాదు. మనిషి అంధవిశ్వాసంలో ఎందుకు వెళ్తాడో తెలిసినా భయం కారణంగా వెళ్తాడు. మరి అంధవిశ్వాసం నుంచి బయటపడాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే యూ కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్. వేదాంతం అనేది కష్ట ధీర ధీరుల కోసం వేదాంతం కానీ తిరిగి వాళ్ళ కోసం కాదు. మానసికంగా భయపడుతూ ధైర్యం లేకుండా బేజీగా ఉండే వారి కోసం వేదాంతం కాదు. కాబట్టి ఇప్పుడు ఇది రాజసము. మీరు 50 ప్రసాదాలు 20 ప్రసాదాలు స్వీట్లు శ్రీకృష్ణుడికి పెట్టి రాజసం ఇది అని నేను చెప్పానంటే నేను ఇలా చెప్పేస్తే ఆ శ్రీకృష్ణుడు నా నెత్తి మీద మొత్తేస్తాడేమో అని భయం ఉంటే నేను చెప్పగలుగుతానా? హనుమంతుడికి 5 ముఖాలు 5 ముఖాలు ఉంటాయా? ఒక ముఖం చాలు, మళ్ళీ 5 ముఖాలు ఎందుకు? అది సింబాలిక్ గా ఏదో అది శివుడు 5 ముఖాలు సింబాలిక్ అంటుంటే మళ్ళీ నువ్వు కొత్తగా ఈ మధ్య కాలంలో పెట్టిన 5 ముఖాలు నువ్వు సింబాలిక్ అంటుంటే ఒరిజినల్ అవుతాయా అని నేను చెప్పాను అనుకోండి, అరే ఈ నెత్తి మీద హనుమంతుడు దర పెట్టుకుని మొత్తేస్తాడు అని భయం ఉంటే నేను ఆ మాట పెట్టుకుంటాను? ధైర్యం లేకపోతే సత్యానికి ధైర్యానికి ఒక సంబంధం. ఎందుకంటే ఇది ఫాల్స్ అండ్ ఫాల్స్ నీటి కరేజ్. అసత్యము అసత్యము అని దర్శించడానికి కరేజ్ ధైర్యం. సో అంధవిశ్వాసములలో జనం జీవిస్తూ ఉంటారు. నేను ఫలానా అంధవిశ్వాసం నేను చెప్పాను అనుకోండి, మీరు మనస్సు నేను అధ్యతనే ఒకసారి చెప్పి ఒకసారి చెప్పకుండా ఇటువంటి కాలక్షేపం చేస్తూ ఉంటాను. అంధవిశ్వాసంలో ఉన్నవాడు వాడు ఏవో చూసుకో ఉంటాడు, ఏవో తపస్సులో వీటేస్తాడు. అదంతా తామసం. అంధవిశ్వాసం ఏమిటన్నా నడపడు. ఎందుకంటే నేను మీరు అడిగారంటే సభకి భంగం నన్ను ఏకాంతంగా అడగదు. సో ఆ రకంగా ఇది తామస తపస్సు యొక్క లక్షణం. అది ప్రధానంగా మూఢత్వం అంటే మూఢత్వం గ్రహం అంటే పట్టుదల. మూఢత్వముతో కూడిన పట్టుదల ఏమిటది? దేహమునకు హింస లేకుండా తపస్సు సిద్ధించదు. అది మూఢగ్రాహే. ఆత్మనహా పీడ ఆత్మనహా దేహస్య ఆత్మ దేహానికి పీడ కలిగించాలి, అప్పుడే తపస్సు. అది మూఢగ్రాహం. అదంతా కూడా తామస తపస్సు. భాష్యకారులు మూఢగ్రాహేనా అవివేక నిశ్చయేన. అంధవిశ్వాసం అంటే వాడు నిశ్చయంలో ఉంటాడు. ఆ నిశ్చయానికి మూలమునందు జ్ఞానముందా అజ్ఞానముందా? అజ్ఞానము. ఆ నిశ్చయానికి మూలమునందు అజ్ఞానము కలదు. అటువంటి ఆ నిశ్చయంతో నడుస్తూ చేస్తాడు. దాన్ని అవివేక నిశ్చయము అంటారు. ఇప్పుడు ఒక పశువును హింసిస్తే కానీ
దేవత సంతోషపడదు అంటాడు. ఆ పశువుని హింసిస్తాడు. అది అంధవిశ్వాస, అది తామస సమస్య. ఇప్పుడు ఆవు గది లోపలికి వచ్చి అక్కడ పేడ వేస్తేనే మనకు మంగళం కలుగుతుంది అంటే, గదిలోకి రావాలంటే మెట్లు ఎక్కాలి. మీరు మెట్ల మీద ఏమో మార్బుల్ ఫ్లోరింగ్ చేసి పెట్టారు, మీకున్న ధనాన్ని అంతా ఖర్చు పెట్టి మార్బుల్ మెట్లు వేశారు. మెట్లకు మార్బుల్ ఎందుకంటే ఓదేదో గట్లు వేస్తే సరిపడుతుంది జారిపోకుండా. అక్కడ మార్బుల్ వేశారు. లోపల గదిలోనేమో ఇటలీ నుంచి మార్బుల్ తీసుకొచ్చి వేశారు. చాలా సాఫ్ట్ ఫ్లోర్. వీళ్ళే పడిపోతూ ఉంటారు, ఈ జనాలే పడిపోతూ ఉంటారు. 75 ఏళ్ళు వచ్చేప్పటికీ అక్కడ నీళ్లు పోస్తే కనపడక పడిపోయి అక్కడ హిప్ ఫ్రాక్చర్ తో ఎమర్జెన్సీలో తేలుతారు. ఆవుకి డెక్కలు జారిపోతూ ఉంటాయి. ఈ ఆవు రాని చెప్పేసి తలకాయ ఉంటుతూ ఉంటాయి. ఉంటుంటే దాన్ని పలుపెట్టి లాగుతారు. పలుపెట్టి లాగితే దాన్ని కడక ఏమవుతుంది, నొప్పి కలుగుతుంది. అది లోపలికి వస్తుంది. దాన్ని ఏముంది, ఈ అజ్ఞానానికి హద్దేనా ఉండదా? చెప్పేవాడు లేని చెప్పిపోయినా వర్క్ అయిపోతుంది. ఈ ఆవుని ఇంతలా హింసపెట్టేసి దేనికి? ఆ ఇంట్లో గృహప్రవేశం. నువ్వు గృహంలో ప్రవేశిస్తే ఆవుని మేము వదిలిపెట్టాలి అంటే ఆ గృహంలో మీకు కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలు భోగాలు వచ్చేసేయాలి. అందుకోసం ఆవుని ప్రవేశిస్తాయి. ఇది అంధవిశ్వాసం అంటారా కదంటారా? దాంతో వీళ్ళు తపస్సు ఏదో పూజ అంటారు. ఆవుకి గిట్టలకి పూజ చేసేస్తారు. ఆవుకి ఏం చేస్తుంది పాపం? దానికి ముఖాన్ని కుంకుమ ముట్టి అర్థం చేస్తారు. అది కళ్ళలో నేను ఎన్నోసార్లు చూశాను. అదే ఆవుని గొప్ప చూసుకో ఆ గొప్ప నేను ఎత్తుంటా రాసుకోండి. ఆవుని డిస్టర్బ్ చేయండి ఆయన అసలు అలాగా దాని గురికి వెళ్ళకూడదు. మీరేం చేస్తారంటే చక్కగా పచ్చగడ్డో లేకపోతే అరటికొండో తీసుకెళ్ళి దానికి పెట్టి దూరంగా ఉండి నమస్కారం చేసి చేయాలి. దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తే అది కదా, అలా చేయకూడదు. ప్రదక్షిణం చేయడం కాదండి, మాకు అలవాటండి. మేము మాతో అది కంగారు పడదు. బాగా మాకు అలవాటు అయినటువంటి పశువులు అంటే సరే చేయకపోవాలి. చేయటం ఒకసారి ప్రదక్షిణం నేర్చుకో. అది కంగారు పడుతున్నప్పటికీ ప్రదక్షిణం చేస్తాం. ఎందుకంటే దాన్ని కంగారు పడితే అది తప్పు కదా. ఈ విధంగా అవివేక నిశ్చయంతో పనిచేస్తూ ఆత్మన పీడయా క్రియతే తపః. ఏ తపస్సు అయితే దేహమునకు పీడను కలిగించి చేస్తారో ఆ తపస్సు అది తామస తపస్సు. అది ఒక రకం తామస తపస్సు. మా ఇంకో రకం తామస తపస్సు. ఇది మళ్ళీ శనివారం అది పూర్తి చేసి ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తాం.